श्री कृष्ण। ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోప శాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్ బంధువులందరికీ, సత్యాన్వేషులకు, ఆత్మాన్వేషులకు ప్రత్యేక స్వాగతం. ఈరోజు ఆత్మాన్వేషులు అని కొత్త పదం ఎందుకన్నానంటే, నిన్న మనం ఉన్నది జ్ఞానయోగంలో. జ్ఞానయోగంలో మనం అర్థం చేసుకునేది ఆత్మతత్వాన్ని, అదే మనము సాంఖ్యయోగంలో తెలుసుకున్నాం కదా. ఆత్మతత్వము జ్ఞానము, భగవంతుడు గురించినటువంటి అనుభవము జ్ఞానము, కర్మయోగం లోపల ఉన్నత స్థాయికి చేరుకుని మన కర్మలన్నీ శుభ్రపరుచుకొని మన అంతఃకరణాన్ని శుభ్రపరుచుకొని, అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, వాటిని శుభ్రపరచుకోవడం ద్వారా మనం అందుకునే స్థాయి జ్ఞానము. ఈ విధంగా జ్ఞానానికి ఎన్నో నిర్వచనాలను ఇవ్వవచ్చు. యుద్ధ భూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎంతో ఉన్నతమైనటువంటి భగవద్గీతను బోధిస్తూ, మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో అర్జునుడి యొక్క సందేహాలన్నింటినీ అర్థం చేసుకుని, వాటన్నిటికీ ఉన్నతమైనటువంటి జవాబులు సాంఖ్యయోగంలో ఇవ్వడం జరిగింది. అయితే వాటి వివరణ తర్వాత అధ్యాయాలలో మొదలైంది. అందులో గత అధ్యాయమైన 3వ అధ్యాయం కర్మయోగంలో కర్మ ఎలా చేయాలి అన్న విషయాన్ని చాలా బాగా తెలుసుకున్నాము. ఎందుకంటే అర్జునుడికి వచ్చినటువంటి అనుమానము కర్మజ్ఞానములలో జ్ఞానం గొప్పది, సందేహం లేదు. అటువంటప్పుడు జ్ఞానమే కావాలి నాకు, ఇంకా ఈ కర్మ అంటే ఈ యుద్ధం చేయవలసిన అవసరం ఏముంది శ్రీకృష్ణ అన్నటువంటి సందేహం అన్నమాట. ఆ సందేహానికి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, కర్మ చేయందే జ్ఞానం అనే స్థాయికి రావు, సరిగ్గా చదువుకోండి ఉద్యోగం అనే స్థాయికి రావు, ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప. మనలాంటి వారందరికీ కూడా కర్మ చేయడము తప్పనిసరి. కర్మ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? కర్మ చేయడం ద్వారా మన ప్రారంభంలో ఉన్న కర్మలను అనుభవించిన వారం అవుతాము, అంటే అప్పు కట్టేసిన వాళ్ళం అవుతాము, అప్పు తీర్చేసిన వాళ్ళం అవుతాము, లోన్ రీపేమెంట్ జరిగిపోతుంది, మంచిదే కదా. అంటే మన కొండ కరిగిపోయింది, మంచిదే. ఇక 2వది ఏంటి, కర్మ చేయడం ద్వారా మనము కొత్త కర్మలని మనకు అంటుకోకుండా చేయగలిగే అవకాశం మనకుంది. కేవలం మానవులకు మాత్రమే ఈ అవకాశం ఉంది. కొత్త కర్మలు మనకు అంటుకోకుండా చేయాలి. ఏ విధంగా? భగవంతుడు వెళ్ళిన మార్గంలో వెళ్తూ. భగవంతుడు 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, నేను కూడా కర్మలు ఎందుకు చేస్తాను, ఎందుకంటే నేను కర్మలు చేయకపోతే ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది, కాబట్టి నేను కూడా కర్మలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది, నన్ను చూసి జనాలందరూ కూడా అటువంటి కర్మలు చేస్తారు అని. మరి భగవంతుడే చెప్పినప్పుడు భగవంతుడు ఏ పనులైతే చేశాడో అదే పనులను మనం కూడా చేయొచ్చు కదా. భగవంతుడు ఎలా ఉన్నాడో అదే రకమైన జీవితాన్ని మనం కొనసాగించవచ్చు కదా. మనము మహాత్ములము కాకపోయినా మహాత్ములు పయనించే బాటలో మనం పయనించలేమా? అప్పుడు లాభం ఏంటంటే, ఆ కర్మల యొక్క ఫలితాలు మనకు అంటవు, ఆ కర్మల యొక్క ఫలితాలు అంటవు. ఎందుకంటే భగవంతుడికి కూడా ఆ కర్మల ఫలితాలు అంటవు. కర్మ పైన ప్రత్యేకమైన ఆసక్తి లేకుండా చేసినట్లయితే ఆ కర్మ యొక్క ఫలితము మనకు అంటదు. కర్మను కేవలము బాధ్యతలాగా, నిమిత్తమాత్రంగా చేసినట్లయితే దాని ఫలము మనకు అంటదు. అది కాక మన చిత్తము, మన అంతఃకరణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము శుభ్రపడతాయి.
ఎప్పుడైతే అవి శుభ్రపడతాయో అప్పుడు జ్ఞాన సాధనకు అది అత్యంతమైన ఉన్నతమైనటువంటి మెట్టు సోపానము. ఎప్పుడైతే జ్ఞానానికి మరొక అర్హత వచ్చిందో జ్ఞానము ఆర్జన చేస్తూ మోక్ష సాధన సాధించవచ్చు. మోక్ష సాధన అంటే హిందూ ధర్మంలో అత్యంత ఉన్నతమైనది అన్న విషయాన్ని మనము కొన్ని రోజులుగా మాట్లాడుకుంటూనే ఉన్నాము. మిగతా అధ్యాయాలలో కూడా కర్మ గురించి జ్ఞాన గురించి మాట్లాడుతూనే ఉంటాము. ప్రతి అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెబుతున్నవి మళ్ళీ 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 పునశ్చరణ అవుతూనే ఉంటాయి. మనకు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. నిన్న మనం ఏమనుకున్నామంటే భగవంతుడు జ్ఞానములో 5 ఉపకరణాలు అందించాడు. ఏంటంటే జ్ఞాన నౌక, జ్ఞాన తపస్సు, జ్ఞాన అగ్ని, జ్ఞాన ఖడ్గము, జ్ఞాన యజ్ఞము. నిన్న మనం జ్ఞాన తపస్సు గురించి తెలుసుకున్నాము. భగవంతుడు ఏమంటాడంటే వీతరాగ భయ క్రోధ అవన్నీ వదిలేసి, రాగము భయము క్రోధము వదిలేసేసి భగవంతుడినే ఆశ్రయించి కర్మలన్నీ కూడా భగవంతుడికి అంకితము చేసి తపస్సు చేసినట్లయితే, తపస్సు అంటే తపించడం, భగవంతుడి కోసం తపించినట్లయితే జ్ఞానం మనకు అందుతుంది, కర్మలన్నీ కూడా పరిశుభ్రం అవుతాయి అన్న విషయాన్ని భగవంతుడు తెలియజేస్తూ ఎవరు తనను ఏ రూపంలో ప్రార్థిస్తే ఆ రూపంలో తను ప్రత్యక్షం అవుతాను, మీకు కావలసినవన్నీ నేను అందజేస్తాను అన్న విషయాన్ని తెలియజేశారన్నమాట ఆయన. ఆ ఫలితాలు కొన్ని ఇదే జన్మలో అనుభవించే అవకాశం ఉంటుంది, మరికొన్ని ఫలితాలని కొన్ని జన్మల తర్వాత కూడా అనుభవించే అవకాశము ఉంటుంది. భగవంతుడిని ప్రార్థించడం ద్వారా, మన కర్మలు భగవంతుడికి అంకితం చేయడం ద్వారా ఆ కర్మల అంటే మనం చేసే పనుల యొక్క ఫలితాన్ని మనం తీసుకోవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఆ ఫలం మనం తీసుకోమో అప్పుడు ఇంకొక జన్మ ఎత్తవలసిన అవసరం లేదు ఆ ఫలితం అనుభవించడం కోసము. ప్రతి కర్మ మనం అనుభవించవలసిందే, కానీ ఆ కర్మ ఫలితాన్ని కనుక భగవంతుడికి అందించినట్లయితే మనం ఆ కర్మ ఫలితాన్ని అనుభవించక్కర్లేదు, ఇంకో జన్మ ఎత్తక్కర్లేదు అన్నమాట. కాబట్టి నిష్కామ కర్మ చేస్తూ భగవంతుడు మనకు ఇచ్చినటువంటి నిర్దేశించినటువంటి కర్మలు చేయాలి. అందుకోసం భగవంతుడు ఒక కొత్త సిస్టమ్ పెట్టాడన్నమాట. దాన్ని ఏమంటారంటే చాతుర్వర్ణం మయా సృష్టి, అంటే 4 వర్ణాలు నేనే సృష్టించాను. గుణ కర్మ విభాగశః, వారి గుణములు వారి కర్మల బట్టి, వారు చేసేటటువంటి పనులను బట్టి, వారిలో ఉన్న గుణముల బట్టి, క్యారెక్టరిస్టిక్స్ బట్టి, సత్వరజస్తమో గుణాల బట్టి నేను వారికి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేటటువంటి 4 రకాల విభజనలు చేశాను. వీటిపైన కాస్త వివరంగా తెలుసుకుందాం. వేదాధ్యయనం చేస్తూ శాస్త్ర సంపత్తిని నిలబట్టే వర్గాన్ని బ్రాహ్మణ వర్గం అంటారు. ధర్మ ప్రవర్తన, రుజుమార్గంలో నడవడము, అందరినీ నడిపించడము, సమాజ శ్రేయస్సు కోరడము, అందుకే వీరికి పురోహితులు అని కూడా అంటారు. పురమునకు హితము కలిగించేవారు కాబట్టి బ్రాహ్మణులకు ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చి వారికి వేదాధ్యయనంకై అర్హతను అందించాడు శ్రీకృష్ణుడు. ఇక 2వ వర్గం రక్షక జనం. వీరు మిలిటరీలోను క్షత్రియ ధర్మం పాటిస్తూ ఉన్నటువంటి రాజులు. వీరంతా కూడా ఏంటంటే జనముల యొక్క రక్షణ చేస్తారు, అందరి రక్షణ చేస్తారు, అందరినీ కాపాడుతారు. అందరినీ కాపాడుతూ వారి జీవన విధానము సక్రమంగా ఉండేలా చూస్తారు. సక్రమ పరిపాలన అందించడం ద్వారా జనములు చక్కటి జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉక్రెయిన్లో చూస్తున్నాము, చక్కటి పాలన లేకపోవడం వల్ల ఏం జరిగింది, అక్కడ జనాలందరూ కూడా దేశాన్ని వదిలి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి క్షత్రియులకు ఉన్నతమైనటువంటి స్థానము ఇచ్చాడు భగవంతుడు. అందుకే మీరు నిన్న మనం తెలుసుకున్నటువంటి మొట్టమొదటి శ్లోకంలో ఇమం వివస్వతే యోగం లోపల ముందుగా నేను వివస్వతుడైనటువంటి సూర్యునికి చెప్పాను. ఇది సూర్యుడు తర్వాత తన కుమారుడైన రాజవంశం వాళ్ళకి, అంటే వైవస్వతుడు, తర్వాత ఇక్ష్వాకుడు, తర్వాత ఈ భగీరథుడు, వీరందరూ ఇలా 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 అది తర్వాతి తరాలకు అందింపబడింది. అంటే రాజ ఋషులకు మాత్రమే మొదట్లో అందించడం జరిగింది. ఎందుకంటే వారు క్షత్రియ ధర్మం చేసుకుంటూ మిగతా వారిని రుజుమార్గంలో తీసుకెళ్ళగలరు అన్నటువంటి ఉద్దేశంతో ఈ యోగం ఏదైతే మనం నేర్చుకుంటున్న యోగం ఏదైతే ఉందో కర్మ జ్ఞాన యోగము, ఇది రాజ ఋషులకు మొదట్లో అందింది. కాబట్టి క్షత్రియులది ఒక ఉన్నతమైనటువంటి పాత్ర. సరే,
మరి మిగతా జనాలందరూ కూడా జీవన విధానం ఎలా జరగాలి, వ్యాపార వాణిజ్యం ఎలా జరగాలి, మనకు కావలసిన వస్తువులు ఎక్కడి నుంచి రావాలి, అర్ధకామములు ఎలా తీరాలి, ధర్మము అర్ధము కామము మోక్షము అని నాలుగు సాధించాలి మనం జీవితంలో. ఇదే హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలుసుకున్నాం. ఇవి తప్ప వేరేవి ఇంకా లేవు. ధర్మము అర్ధము కామము మోక్షము. ధర్మబద్ధమైన జీవితం సరే, కానీ అర్ధము కామము డబ్బు సంపాదించుకుంటూ మన కోరికలు తీర్చుకోవాలి. ఒక కొత్త కారు కొనుక్కోవాలి, కొత్త ఇల్లు కొనుక్కోవాలి, కొత్త స్థలం కొనుక్కోవాలి, కొత్త వస్తువు కొనుక్కోవాలి. దీనికి వర్తక వ్యాపారము అత్యంత ఉన్నతమైనటువంటి వృత్తి. ఈ వృత్తిని చేసే వైశ్యులు మూడవ వర్గానికి చెందినవారు. అంటే ఈ మూడవ వర్గం అంటే వాళ్ళు తక్కువ జాతి అని కాదు, మూడు నాలుగు వర్గాలలో మూడు వర్గాల గురించి మాట్లాడుకున్నాం అంతే. ఇక నాలుగవ వర్గము సర్వీస్ సెక్టారు. అంటే అన్ని రకాల వృత్తులు చేస్తూ అందరి పనులు చేయగలిగేటటువంటి ఏ వృత్తినైనా చేయగలిగేవారు అంతా కూడా శూద్రులే. ఈరోజు సాఫ్ట్వేర్ సర్వీసెస్ నుంచి మొదలెట్టి బ్యాంకింగ్ సర్వీసెస్ వరకు చేస్తున్న ప్రతి ఒక్కడు కూడా శూద్రుడే. ఇవన్నీ కులములు కాదు, ఇవన్నీ కూడా వర్ణములు. ఆ రోజులలో రాజులు బ్రాహ్మణులు అయ్యేవారు, బ్రాహ్మణులు క్షత్రియులు అయ్యేవారు, శూద్రులు బ్రాహ్మణులు అయ్యేవారు. జాబాలి అని ఆయన ఒక సత్యకామ అనే ఆవిడ కొడుకు అన్నమాట. ఆవిడ వేశ్య కులానికి చెందిన, వృత్తికి కులానికి చెందినది అన్నమాట, వృత్తికి చెందినది. అప్పుడు వాళ్ళ అబ్బాయి జాబాలి, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేదాలు నేర్చుకోవాలి అనుకుంటే, మరి ఎలాగ వేదాలు నేర్చుకోవాలంటే ప్రవర చెప్పాలి. ప్రవర అంటే గోత్రం, గోత్రం అంటే ఏ వంశానికి చెందినవాడివో చెప్పాలి. అప్పుడు ఆవిడ అంటుంది, పర్వాలేదు నువ్వు గురువు గారికి వెళ్ళి చెప్పు, ఏం పర్వాలేదు నువ్వు ఎవరివో చెప్పు, ఆయన నేర్పిస్తారు అని. ఈ పిల్లాడు నమ్మడు, ఎందుకంటే తను అప్పటి వరకు బ్రాహ్మణులు మాత్రమే వేదాలు నేర్చుకోవాలి, మిగతా వాళ్ళు వేదాలు నేర్చుకోకూడదు అని అనుకునేవాడు. కానీ ఆ పిల్లాడు అక్కడికి వెళ్ళగానే అదే అనుకున్నట్టుగానే గురువు గారు అడుగుతారు, ఏంటి నీ ప్రవర చెప్పు అని. చెప్పగానే అతను అంటే, నేను ఇలా సత్యకామ జాబాలిని అంటాడు. అనగానే ఆయనకు అర్థమై, సరే అయితే ఈరోజు నుంచి వేద విద్య నేర్చుకో, నీకు శ్రద్ధేనా అంటే, శ్రద్ధే అంటే ఇంకా క్లాసులు ఎగ్గొట్టద్దు అలాంటి మాటలు చెప్తాడు కదా చెప్పేసి అతన్ని గొప్ప మంత్రిగా చేయగలుగుతాడనమాట. వేదాధ్యయనం అత్యున్నతంగా చేయగలుగుతాడు అతను. కాబట్టి ఆ రోజుల్లో మనం ఇప్పుడు మొబైల్ నెంబర్స్ ఎలా అయితే పోర్టబిలిటీ చేసుకునే వాళ్ళమో, ఆ రోజుల్లో ఈ వర్ణ వ్యవస్థలో కూడా పోర్టబిలిటీ ఉన్నది. క్షత్రియుడైనటువంటి విశ్వామిత్రుడు, ఆయన అసలు పేరు కౌశికుడు, ఆయన బ్రాహ్మణుడుగా మారినటువంటి సందర్భం మనకు తెలుసు. గాయత్రి మహామంత్రాన్ని మనకు అందించినది విశ్వామిత్రుడు. ఆయన జన్మత ఆయన క్షత్రియుడు పుట్టుకతో, కానీ ఆయన సాధించిన ఆధ్యాత్మిక సంపద ద్వారా ఆయన బ్రాహ్మణుడు. అదేవిధంగా జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు జన్మత బ్రాహ్మణుడు పుట్టుకతో, కానీ తన వృత్తి ద్వారా అతడు క్షత్రియ ధర్మాన్ని పరిపాలించాడు. శివాజీ ఆస్థానములో అనేక మంది పేషవాలు ఉండేవారు, వారిలో ఎక్కువ మంది బ్రాహ్మణులు ఉండేవారు. వారందరూ కూడా క్షత్రియ ధర్మం స్వీకరించి రాజులుగా పరిపాలించేవారు. కాబట్టి ఈ కులాల మధ్య పోర్టబిలిటీ ఎప్పటి నుంచో, సారీ వర్ణాల మధ్య పోర్టబిలిటీ ఎప్పటి నుంచో ఉంది, కానీ వాటిని కుల వ్యవస్థగా మార్చినటువంటిది మనము. ఎందుకంటే వారి వారి వృత్తులలో గొప్పతనాన్ని గ్రహించిన తర్వాత ఎవరు కూడా దాన్ని వదులుకోవడానికి ఆ రోజుల్లో ఇష్టపడలేదు. శ్రీకృష్ణుడు ఎంతో ఉన్నతంగా, నేనే పెట్టాను ఇంత గొప్ప సిస్టము అని చెప్పి చెప్పాడు. కానీ దాన్ని ఈరోజు మనము సంకుచితమైనటువంటి భావనలతో కుల ప్రవృత్తిగా మార్చి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాము. కానీ ఈ కుల వ్యవస్థ కాదు, ఉన్నది వర్ణ వ్యవస్థ. ఎవరికి వారు వారి వారి ధర్మాన్ని వదులుకోకుండా, నేను బ్రాహ్మణుని అనుకోండి, నా కొడుకుకి ఏమీ తెలియకపోయినా కూడా పండిత పుత్ర పరమశుంఠ అంటారు కదా, నా పుత్రునికి ఏమీ తెలియకపోయినా కూడా ఈరోజు నుంచి నా కొడుకే వేదాలు చెప్తాడు అందరికీ అని చెప్పి ఎందుకంటే నాకు వస్తున్న గౌరవాన్ని సంఘంలో వదులుకోవడం నాకు ఇష్టం లేదు. అదేవిధంగా రాజులు తమ పుత్రరత్నాలు పిరికి వాళ్ళు అయినప్పటికీ కూడా రాజ్యాన్ని కొనసాగించమని చెప్పడం. ఇదే విధంగా వ్యాపారులు ఎంతో కష్టమై ఏర్పరిచినటువంటి వాణిజ్య సామ్రాజ్యాన్ని వేరే వారికి ఇవ్వడానికి ఇష్టపడేవాళ్ళు కాక వాళ్ళ పిల్లలకే ఇచ్చుకుని వారిని వైశ్యులుగా చేయడం. ఇదే విధంగా ఎవరు కులవృత్తులను వదలకపోవడం వల్ల
శూద్రులంతా కూడా శూద్ర వృత్తిలో ఉండిపోవడము జరిగింది. సర్వీసెస్ సెక్టార్ శూద్ర వృత్తులు అంటే భగవంతుడు ఎంతో క్లియర్గా చెప్తాడు ఇందులో ఏంటంటే, వీరిలో ఉన్నటువంటి నారాయణ నేనే, వీరందరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, ఒక్కొక్క పనిని గుణ కర్మ విభాగము చేసినది నేను, వారి గుణము కర్మల బట్టి వారి వారి పనులు అంటే వాళ్ళు పూర్వజన్మలో ఉన్నటువంటి వాళ్ళ సంస్కారాల బట్టి వాళ్ళు చేస్తున్న పనుల బట్టి వాళ్ళ ప్రారంధము ఒక కుల ఒక వర్ణ వ్యవస్థలో దేవుడు పెట్టాడు, అంతేకాని అది ప్రత్యేకమైన కులం కాదు, వారి వారి గుణము కర్మ చేసే పని వారిలో ఉన్నటువంటి గుణము వాటి ద్వారా భగవంతుడు వారిని ఈ వర్ణ వ్యవస్థలో పెట్టాడన్నమాట. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే వీరందరిలో ఉన్నది నేనే, కానీ వీళ్ళ కర్మపై నాకు ఎటువంటి ఆసక్తి లేదు, నేను కేవలం వాళ్ళని విభజించాను. ఎందుకంటే భగవంతుడు మొట్టమొదటగా తనే ఉన్నాడు ప్రపంచంలో, భగవంతుడు ఒక్కడే. ఆ ఒకే భగవంతుడు తనని అనేక రూపాలను చేసుకున్నాడు. మనం ఇది 9 సంఖ్య గురించి మాట్లాడుకున్నప్పుడు తెలుసుకున్నాం, 9 అనే సంఖ్య భగవంతుడికి రిజర్వ్డ్ నంబర్ అన్నమాట. భగవంతుడు ఒక్కడే అంటే 9 ఒక్కటే, ఇద్దరు దేవుళ్ళుగా తయారయ్యాడు తను. 9 + 9 = 18, 18ని మళ్ళీ కలిపితే 8 + 1 = 9, అంటే భగవంతుడు ఒక్కడే ఇద్దరుగా అయ్యాడు. ఇద్దరుగా ఆయన భగవంతుడు ఒక్కడే అని చెప్పడం. అలాగే 3 × 9 = 27, 7 + 2 = 9, అంటే 3 దేవుళ్ళు ఉన్నా భగవంతుడు ఒక్కడే. భగవంతుడు మనకు వివిధ రూపాలలో నిన్న తెలుసుకున్నట్టుగా వివిధ రూపాలలో కనిపిస్తూ మనకు కష్టాలు ఉన్నప్పుడు రుద్రమూర్తిగాను, జ్ఞానం కావలసినప్పుడు యోగమూర్తిగాను, మనకు సంపద కావాల్సి వచ్చినప్పుడు భోగమూర్తిగాను భగవంతుడు మనకు కనిపిస్తాను. యద్భావం తద్భవతి అని చెప్పి ఎవరికి ఏ రూపంలో పూజిస్తే వారికి అవే దొరుకుతాయి. మీరు స్వర్గసుఖాలు ఆశిస్తే స్వర్గసుఖాలే దొరుకుతాయి, ఆనందం ఆశిస్తే ఆనందమే దొరుకుతుంది, మోక్షం ఆశిస్తే మాత్రమే మోక్షము దొరుకుతుంది అని చెప్పి చెబుతూ భగవంతుడు అంటాడు, ఈ కర్మలపై నాకేం ఆసక్తి లేదు, నిష్కామ కర్మ మాత్రమే నేను చెబుతున్నాను, కర్మని నిష్కామ కర్మగా మార్చుకోవాలి, కర్మ ఎంతో బలీయమైనది, కాలం ఎంతో దుర్మార్గమైనది. కాలోహి దురతిక్రమ అని మనం తెలుసుకున్నాం కదా, సీతాదేవిని ఆంజనేయ స్వామి చూసి బాధపడుతున్నప్పుడు. కాలం దుర్మార్గమైనది, ఎందుకంటే మన కర్మలను మనం అనుభవించేలాగా చేసి మనను బాధ పెడుతూ ఎందుకు బాధపడుతున్నామో కూడా తెలియనటువంటి పరిస్థితిలో మనని ఇరికిస్తుందన్నమాట. ఆ కర్మ భగవంతుడికి అంటదు కానీ మనకు అంటుతుంది, ఎందుకంటే మనం ఆ కర్మపైన ఆసక్తితో చేస్తాము. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే నిష్కామముతో చేయాలి వీటిని, కోరికలు లేకుండా కర్మలను చేయాలి. నాకు కర్మపైన ఆసక్తి లేదు, భగవంతుడి మార్గంలో పయనించే ప్రతి ఒక్కరికి కూడా కోరికలు ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని చెబుతూ భగవంతుడు కర్మలో ఉన్న గొప్పతనాన్ని చెబుతున్నాడు అన్నమాట. అసలు కర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, ఇవి ముందు మనుషులు తెలుసుకోవాలి. ఎందుకంటే మనుషులే ఎందుకు తెలుసుకోవాలి అంటే, నిన్న అనుకున్నట్టుగా మనకు కొన్ని జాతులు ఉంటాయన్నమాట, ముందు చీమలు దోమలు, తర్వాత ఈ చెట్లు చేమలు, తర్వాత పశుపక్షాదులు, తర్వాత మన మానవులు, ఈ మానవుల పైన దేవుళ్ళు ఉంటారు. ఈ దేవుళ్ళలో కూడా మళ్ళీ చాలామంది ఉంటారు, యక్షులు, కుబేరులు, కిన్నెరులు, కింపురుషులు, ఇలాగ ఇలా కొన్ని లెవెల్స్ ఉంటాయన్నమాట. వీరందరూ కూడా ఆ లోకాలకు వెళ్ళి మళ్ళీ వారి పుణ్యమైపు కానీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. వీరిలో ఎవరిలో కూడా మోక్షం సాధించే అర్హత రాదు, కానీ మానవులకు మాత్రమే ఆ మోక్షం సాధించే అర్హత ఉంది. అంత గొప్ప అర్హత ఉన్నప్పుడు కర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి తెలుసుకోవలసినటువంటి బాధ్యత ఉంది అని శ్రీకృష్ణుడు అంటున్నాడు అన్నమాట. ఎందుకంటే తనకవి తెలుసు, మనకవి తెలియవు. కర్మ అంటే మనం చేయవలసినటువంటి కర్మ, నిష్కామ కర్మ. వికర్మ అంటే చేయకూడని కర్మ, దుష్కర్మ. అకర్మ అంటే లేజీగా కూర్చోడము, అంటే పని చేయకుండా ఉండడము. కర్మ ఏది, అకర్మ ఏది, వికర్మ ఏది అనే విషయము డెఫినేషన్స్ మనం ఇప్పుడు తెలుసుకున్నాం, నిర్వచనం తెలుసుకున్నాం. కర్మ అంటే నిష్కామ కర్మ, వికర్మ అంటే చేయకూడని కర్మ, అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండనటువంటి నిశ్చల స్థితి. ఇప్పుడు వాటి డెఫినేషన్ తెలుసుకున్నాం, అవి మనకు ఎలా ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయంటే కర్మలలో అకర్మ, అకర్మలలో కర్మ చూసేవాడు యోగి అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ మనకు అందించాడు శ్రీకృష్ణ మహాత్ముడు. కర్మలలో అకర్మని, అకర్మలలో కర్మని చూసేవాడు యోగి అన్నాడు.
అంటే నాకు అర్థం కాలేదు, ఏంటి కర్మలలో అకర్మ చూడడం ఏమిటి అంటే, ఇది దేహము, ఈ దేహం పనిచేస్తోంది అనుకుంటాను, ఆత్మ నేను అనేది ఆత్మ కానీ నేను దేహము అనుకుంటాను, కానీ దేహం కాదు నేను, కదులుస్తున్నది కదులిచేది అన్నీ కూడా ఆత్మ, చైతన్యవంతమైనది ఆత్మ కానీ నేను అది దేహం అనుకుంటున్నాను. అదే అకర్మలో కర్మము, దేహం అకర్మ కానీ దాంట్లో నేను కర్మని చూస్తున్నాను, కర్మ లోపల అకర్మ. అంటే ఆత్మ ఏమీ లేదు, ఆత్మజ్ఞానం అనేది అసలు లేదు, ఉన్నదంతా నా దేహ జ్ఞానమే అనుకునేది ఏంటంటే కర్మ లోపల అకర్మ. నిజమైన కర్తని గుర్తించటం లేదు మనము, ఎవరు కర్మ చేస్తున్నారు అనేది మనం గుర్తించటం లేదు. అటువంటి వ్యక్తి యోగి, ఎందుకంటే తనకు తెలుసు అన్నమాట, నిజముగా నేను ఆత్మస్వరూపుడను దేహస్వరూపుడని కాదు, చేస్తున్నది నేను అంటే ఇది దేహము కానీ ఇది ఆత్మ కాదు, ఆత్మనే నేను కాబట్టి నేను కాదు చేస్తున్నది, ఈ దేహం చేస్తున్నది, నేను చేయడం లేదు, నేను అకర్మని, దేహం ఇక్కడ కర్మ అని తెలుసుకున్నటువంటి వ్యక్తికి జ్ఞానము అందుతుంది అని చెప్పి చెప్పాడనమాట. చెప్పి భగవంతుడు ఏమంటాడంటే, ఈ విధంగా మనకు కామం లేనటువంటి కోరిక, నిష్కామ కర్మ ఏదైతే మనము అలవరుచుకోవాలని చెప్పాడో, అలా చేసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే, అంటే కామాన్ని వదిలేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో, అప్పుడు వాళ్ళ పాపాలు మూటలు కట్టుకుని ఉన్నా సరే జ్ఞానమనే అగ్నితో అవన్నీ దహింపబడతాయి. దాని అర్థమేంటో తెలుసుకుందాం. కర్మ అనేది మొలకెత్తగలిగే విత్తనాలు. కర్మ అంటే ఏంటి, మనం ఏ పని చేసినా కూడా దాన్ని కర్మ అంటారని తెలుసుకున్నాం. దాని అనుభవం మనమే అనుభవించాలి, వేరెవరు అనుభవించరు. అటువంటప్పుడు ఆ కర్మని మనం అనుభవించవలసినటువంటి ఆవశ్యకత మనపైన ఉన్నప్పుడు మనం వాటిని ఎలా పోగొట్టుకోగలం? కామ సంకల్ప వర్జ అంటే కామము వదిలేసిన, కామ సంకల్పములను వదిలేసినట్లయితే నేను జ్ఞానాగ్ని దగ్ధ కర్మానాం, జ్ఞానమనే అగ్ని వీటన్నింటినీ కాల్చేస్తుంది, నా పాపాలన్నింటినీ నా కర్మలన్నింటినీ కాల్చేస్తుంది. ఇప్పుడు నాకు ఒక పని పోవాలంటే, నా అప్పు తీర్చాలంటే నేను సంపాదించి తీర్చడం ఒకటి, లేదా ఎవరన్నా వచ్చి ఒక్కసారిగా తీర్చేయడం ఒకటి, లేదా నా డాక్యుమెంట్స్ ఎవరన్నా కాల్చేసేయడం ఒకటి, నా ప్రామిసరీ నోట్స్ ఎవరో కాల్చేయడం. భగవంతుడు అవి కాల్చేస్తాడు జ్ఞానం ద్వారా. ఎప్పుడైతే మనకు జ్ఞానం వస్తుందో, మన పాపకర్మలన్నీ కాలిపోయినప్పుడు ఈ విత్తనాలు కాలిపోతాయి. విత్తనాలు కాలిపోయినప్పుడు ఇంకా అవి మొలకెత్తవు. మామూలుగా అయితే అవి మొలకెత్తి తీరాల్సిందే విత్తనాలు, కానీ ఇప్పుడు అవన్నీ కాలిపోయాయి. కాలిపోవడం వల్ల అవి మొలకెత్తవు. దీన్నే జ్ఞాన అగ్ని. నిన్న మనం జ్ఞాన తపస్సు గురించి తెలుసుకున్నాము. జ్ఞాన తపస్సు అంటే మనం చేసేటటువంటి స్వాధ్యాయము, వివేకము, వైరాగ్యము, మనం చేసేటటువంటి పూజలు, పునస్కారాలు, స్తోత్రాలు, ఇవన్నిటిని కూడా తపస్సు, దేవుడి కోసం తపించడము జ్ఞాన తపస్సు అని చెప్పాడు. ఇప్పుడు మనం తెలుసుకున్నది జ్ఞాన అగ్ని. దీని గురించే అధ్యాయం చివరిలో మరోసారి చెబుతాడు, సమిధలను ఏ విధంగా అయితే అగ్ని తగలబెడుతుందో, నీ పాపకర్మలన్నింటినీ కూడా జ్ఞానము తగలబెడుతుంది. ఆ జ్ఞానాన్ని నీకు అందించడానికి ఒక గురువు దగ్గరికి నువ్వు వెళ్తావు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి మర్యాదతో అతడికి సరైనటువంటి ప్రణామాలు చేస్తూ, సరైనటువంటి ప్రశ్నలు వేస్తూ, ఓపిగ్గా ఆయన దగ్గర జ్ఞాన సంపదని తెలుసుకోవాలి. అప్పుడు ఈ జ్ఞానం అనేటటువంటి అగ్ని నీ పాపములను కరిగించి వేస్తుంది. అప్పుడు నీకు ప్రారంభ కర్మలంటూ ఉండవు, ఇంకేమీ ఉండవు. ఎవడైతే జ్ఞాని అవుతాడో వాడికి ఇంక ఏమీ ఉండవన్నమాట, అన్నీ కాలిపోతాయి, వాటి అనుభవం అతని పైన ఉండదు. ఇక సంచిలో ఉన్నటువంటి సంచిత పాపాలన్నీ కూడా కొట్టుకుపోతాయి. దీన్ని జ్ఞాన అగ్ని అంటారు. ఇక కర్మ యొక్క ఫలితం పైన మనకు ఆసక్తి లేదు కాబట్టి నేను చేస్తూ ఉంటాను. నిన్న మనం అనుకున్నాం బ్యాంక్ ఎంప్లాయీకి ఆ బ్యాంక్ డబ్బుల గురించి పెద్దగా ఉండదు, ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళిపోతుంటే బ్యాంకులోంచి బాధపడాడు, ఎవరైనా వేస్తుంటే కూడా సంతోషపడాడు. ఎందుకని, అతను అది బాధ్యతలాగా స్వీకరించాడు. ఎవరైతే కర్మం పైన ఆసక్తి లేకుండా కర్మ చేస్తారో వాళ్లకు కూడా కర్మ యొక్క ప్రభావం అంటదు. మరోసారి అర్థం చేసుకోండి, ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, మనం చేస్తున్న ప్రతి కర్మ మనను బాధిస్తుంది లేదా సుఖపెడుతుంది అని మనము గత కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నాము. ఇప్పుడేంటంటే, మనం ఒక తెలివైన ఆలోచనలు భగవంతుడు మనకిస్తున్నాడు. ఏంటంటే, ఆసక్తి లేకుండా కర్మ పైన ఆసక్తి లేకుండా చేసినట్లయితే ఆ కర్మ మనకు అంటదు, కేవలం బాధ్యతలాగా చేస్తే ఆ కర్మఫలం మనకు అంటదు.
సులభమైన మార్గాలు చాలా సులభం, ఇందులో ఏమీ కష్టమైనవి లేవు, ఆచరించగలిగేటటువంటి సులభమైన మార్గం చెబుతున్నాడు. కోరికలు లేనటువంటి, ఆసక్తి లేనటువంటి, బాధ్యతాయుతంగా చేసేటటువంటి కర్మలు మనకు కర్మ ఫలాలను ఇవ్వవు, అవి మనకు అంటవు. ఇది ఎంత గొప్ప విషయము అర్థం చేసుకోండి. భగవంతుడు నిన్న మనము ఎన్నో గొప్ప అవతారాలు ఎత్తి ప్రతి చోట మనకు ఒక కొత్తదనం చూపించాడు. నిన్న మనం అన్నీ తెలుసుకున్నాం కదా, అవతారాల విశేషాలన్నీ తెలుసుకున్నాం. నిన్న భగవంతుడు మనందరినీ ఉద్ధరించడానికి వచ్చాడు. భగవంతుడు మన ప్రారంధానికి మనను వదిలేయలేదు. ప్రారంధంతో వదిలేసుంటే ఇంకా ప్రపంచం ఘోరంగా ఉండేది. మనని ప్రారంధానికి మనను వదిలేయకుండా భగవంతుడు మన కోసం మాటి మాటికి అవతారం ఎత్తుతున్నాడు. ఎప్పుడు ఎప్పుడైతే అధర్మం పెచ్చు పెరిగిపోతుందో అప్పుడు భగవంతుడు వచ్చి మళ్ళీ మనను కాపాడుతున్నాడు, అవతారాలు ఎత్తుతున్నాడు. ఒక్కసారి భగవంతుడు ఎత్తిన అవతారాలను కనుక ఆలోచిస్తే చాలా వింతగా అనిపిస్తుంది. మొట్టమొదటిసారి జలచరం అంటే చేప రూపంలో వచ్చాడు. తర్వాత నీళ్ళల్లోంచి బయటికి వచ్చినటువంటి యజ్ఞ వారాహం అంటే చేప నుంచి జంతు రూపంలోకి వచ్చాడు. తర్వాత నరసింహ అవతారం. నరసింహ అవతారంలో సగము మనిషి సగము జంతువు రూపంలో వచ్చారు. తర్వాత ఎదిగి ఎదగని వామనుని రూపంలో మనకు కనిపించాడు. తర్వాత ఆవేశపూరితుడైనటువంటి ఆయుధం ఉన్నటువంటి ఆది మానవుడి రూపంలో ఉన్నటువంటి పరశురాముడిలాగా మనకు కనిపించాడు. తర్వాత సంపూర్ణమైనటువంటి బాధ్యత కలిగి ధర్మమే విగ్రహ రూపంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి రూపంలో మనకు కనిపించాడు. తర్వాత ప్రేమ స్వరూపమై పరిణతి చెందినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిగా శ్రీకృష్ణుడిగా ఆవిర్భవించాడు. తర్వాత ధ్యానమూర్తిగా మనము ఏమి పాటించాలి, సంయమనం ఎందుకు పాటించాలి అని గౌతముడి రూపంలో మనకు కనిపించాడు, బుద్ధుడి రూపంలో. చివరగా ఈ ప్రపంచాన్నంతన్నీ లయకరం చేసి మరోసారి సృష్టికి మూల కారణమవుతున్నాడు కల్కి భగవానుడు. ఈ విధంగా ఒక్కొక్క రూపంలో కొంత కొంత పరిణతి మీరు చూసినట్టయితే చేప నుంచి మొదలెడితే క్రమ పద్ధతిలో భగవంతుడి యొక్క మార్పు కనిపిస్తోంది. కాలానుగుణంగా భగవంతుడు ఈ ఎవల్యూషన్ చేస్తున్నాడు. దీన్నే థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటారు. మన చార్ల్స్ డార్విన్ చెప్పినట్లాగా ఇది మన అవతార రహస్యాలు కూడా అంతే. చార్ల్స్ డార్విన్ చెప్పినట్టుగానే ఆది మానవుడి నుంచి, కోతి నుంచి, వీటి నుంచి ఇలా 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 ఉండి ఇలా అయ్యామని అంటాడు కదా, దాదాపుగా ఇది కూడా అలాగే ఉంది. కాకపోతే భగవంతుడు ఆయా యుగములలో ఆ యుగ ధర్మములను అనుసరించి మనకు కావలసినది అందచేస్తూ భగవంతుడు మనకు చెప్పినటువంటి గొప్ప వాక్కులు ఇవి. అందులో అత్యంత ఉన్నతమైనది కర్మయోగం చేయడం ద్వారా జ్ఞానాన్ని ఎలా సాధించాలి. కర్మ బలీయమైనది, కానీ కర్మయోగము సులభమైనది. కర్మ చాలా కష్టము, పని చేస్తే దాని అనుభవం. ఒకటి కొట్టాము వాడు మనల్ని కొడతాడు, కానీ ఒకరిని కొట్టాక కూడా దాని నుంచి మనం ఎస్కేప్ అయితే అది మన అదృష్టం, అది కర్మయోగం అన్నమాట. అంటే ఆ పాపం మనకు అంటకుండా ఉండడము. నేను యుద్ధంలో 100 మందిని చంపుతాను, ఆ పాపం నాకు అంటదు, అదే కర్మయోగము. అదే భగవంతుడు చెప్తున్నాడు, కోరిక లేకుండా పనిచేయి, లోక సంగ్రహం కోసం అంటే వేరే వారికి సహాయం చేయడానికి పనిచేయి, నీ ఫలితాలన్నింటినీ భగవంతుడికి అర్పించు, కోరికలతో పని చేయకు. 4 సింపుల్ ప్రిన్సిపుల్స్. వీటి ద్వారా భగవంతుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే కర్మని కర్మయోగంగా ఎలా మార్చుకోవచ్చు అన్న విషయాన్ని భగవంతుడు తెలియజేస్తున్నాడు. అందుకే భగవంతుడు ఏమంటున్నాడు, నాకు కర్మపైన ప్రత్యేకమైనటువంటి ఆసక్తి లేదు, మీరంతా కూడా దొరికిన దానితో సంతృప్తి పడాలి. అనవసరమైనటువంటి అధర్మ మార్గాలలో మనము ముందుకెళ్ళినట్లయితే మనకు చెడు ఫలితాలే వస్తాయి. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే 22వ శ్లోకం లోపల, దొరికిన దానితోటే మనం సంతృప్తి పడాలి. దీన్ని అజగర న్యాయం అంటారు. అది మొసలి ఉంటుంది కదా, అది తను ఉన్న దగ్గర కొండ చిలువ, ఆ కొండ చిలువ తను ఉన్న దగ్గరే ఉంటుంది, కదలదు, ఏదొస్తే అది తింటుంది, పడుకుంటుంది, ఇంకా ప్రత్యేకంగా దాన్ని చేయదు. ఎందుకంటే భగవంతుడు నారు పోసిన దేవుడు, నీరు పోయకుండా ఉంటాడా. కాబట్టి ప్రతి జీవిని భగవంతుడు బతికిస్తున్నాడు. మనము కేవలము 6-7 బిలియన్ మానవుల గురించి మాట్లాడుకుంటున్నాము. అంతకంటే ఎన్నో రెట్ల జంతుజాలాలు, జీవజాలాలు మన ప్రపంచంలో ఉన్నాయి. అవన్నీ కూడా బతకగలుగుతున్నాయి. వాటన్నిటికీ కారణం ఏంటంటే భగవంతుడు ఎవరి కర్మలను వారికి అందిస్తూ, వారి వారి కర్మ ఫలితాలను వారికి అందిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు అందిన దానితో సంతృప్తి పడి దాన్నే ప్రసాదంగా భావించాలి. ప్రస అంటే దీవెన,
ఆనందంతో ఇవ్వ తీసుకునేది. అది మనకు దా అంటే దత్తం, మనకు చేతికి అందించింది. అలా మనకు దీవెనగా భగవంతుడు అందించాడు ఈ జీవితాన్ని అని చెప్పేసి ఆలోచించాలి. అప్పుడు మనకేమవుతుందంటే ఈ రాగద్వేషాలన్నింటి నుంచి మనం విముక్తులం అవుతాము. ఇదే మాటని మనం కర్మయోగంలో కూడా తెలుసుకున్నాము. మరోసారి చెబుతాను, ఈ అధ్యాయము దేని గురించి చెబుతున్నాడు? భగవంతుడి యొక్క అవతారాల గురించి, కర్మల గురించి, యజ్ఞాల గురించి, జ్ఞానం గురించి. కర్మ యొక్క గొప్పతనాన్ని కొంతసేపటి నుంచి చెబుతున్నాడు భగవంతుడు. కర్మ చేస్తూ జ్ఞానంలోకి ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని చెబుతున్నాడు. జ్ఞానము కర్మ యోగానికి ఎలా ఉపయోగపడుతుందో చెబుతున్నాడు. కర్మ చేస్తూ ఆసక్తి లేకుండా చేయడం ద్వారా రాగద్వేషాలు కూడా మనకు పోతాయి. ఎప్పుడైతే మనకు రాగద్వేషాలు పోతే ఇక మనకు కర్మలు ఏమీ మిగలవు. ఒక పనిపైన రాగద్వేషం కనుక మనకు ఉంటే ఇంకా కర్మలు అనేవి మనకు ఉండవు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నదంతా కూడా బ్రహ్మస్వరూపమే. అటు రాగద్వేషాలు లేని వ్యక్తికి ప్రపంచంలో ప్రతి ఒక్కటి, తను తినేది, తను చేసేది, తను చూసేది ప్రతి ఒక్కటి బ్రహ్మస్వరూపమే. బ్రహ్మస్వరూపము అంటే బ్రహ్మ, నాలుగు తలల బ్రహ్మ కాదు, గొప్పదైనటువంటి రూపము, చైతన్యవంతమైన గొప్పదైనటువంటి రూపము అని చెప్పి అర్థమవుతుంది అన్నమాట. ఆ చైతన్యవంతమైన రూపమే ప్రపంచమంతా ఉంది అన్నప్పుడు తన చెడు కర్మలు ఎలా చేస్తాడు? అందుకే బ్రహ్మార్పణం బ్రహ్మహవీ బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాహుతౌ బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మలో యజ్ఞంలో అర్పించేటటువంటిది, యజ్ఞంలో వేసేటటువంటి ద్రవ్యాలు, యజ్ఞం చేసేవాడు, యజ్ఞం ఎవరి కోసమైతే చేస్తున్నాడో, యజ్ఞం యొక్క ఫలితము అంతా కూడా బ్రహ్మస్వరూపమే. మీ కంటి ఎదురుగా కనిపిస్తున్న ప్రతీదీ కూడా బ్రహ్మస్వరూపమే. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రతీదీ గనక బ్రహ్మస్వరూపం అయినప్పుడు మనం తప్పులు ఎలా చేస్తాము, రాగద్వేషాలు ఎలా వస్తాయి? వీరు నా పిల్లలు అనుకున్నప్పుడు రాగము ద్వేషము కలిగే అవకాశం ఉంది. ప్రపంచమంతా నా పిల్లలే అనుకున్నప్పుడు జరగదు కదా. అంటే అందరూ ఆ స్థాయికి రావాలని కాదు, ఆ స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి అన్న విషయము ఇక్కడ భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. అంటే రాగద్వేషాలు వదిలేసి పని పైన ఆసక్తి వదిలేస్తే రాగద్వేషం పోతుంది. ఎప్పుడైతే రాగద్వేషం పోతుందో అప్పుడు మనకు కామం ఉండదు. ఎప్పుడైతే కామం ఉండదో మనం చేసుకున్నటువంటి పాప ఫలాలన్నింటినీ కూడా భగవంతుడు మనం ఆ పాపాల నుంచి కాపాడి మనకు వాటిని పాపాలన్నింటినీ దగ్ధం చేస్తాడు. అప్పుడు మన సంచిత పాపాలన్నీ కూడా క్రమ పద్ధతిలో మనకు దూరమయ్యాయి. ఇక రాజు పిల్లవాడు అనే ఒక చిన్న కథ నేర్చుకుందాం. ఒక రాజు ఎప్పుడు దేవుణ్ణి నమ్మడన్నమాట. ఏ ప్రతిదానికి దేవుడు అంటారు ఎందుకు? మనం చేసుకోలేమా మన పనులు? మనము దేవుడు ఉన్నాడని అంటాడు, దేవుడే రావాలా, దేవుడు ఇంకా ఏమన్నా పంపించచ్చు కదా, ఇలా ఎందుకు చేయడు, అలా ఎందుకు చేయడు అని ఎప్పుడు దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉంటాడనమాట. ఒకసారి పడవలో వాళ్ళు విహారం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మహామంత్రి రాజుకు గుణపాఠం నేర్పిద్దామని తన చేతిలో ఉన్న రాజు అబ్బాయిని నీళ్ళలో పడేస్తాడు. పడేగానే వెంటనే రాజు నీళ్ళలో దూకి తీసుకుని బయటకు వచ్చేసరికి ఇంత చూస్తే అది తన కొడుకు కాదు, తన కొడుకు రూపంలో ఉన్న బొమ్మ. అప్పుడు రాజు అడుగుతాడు, ఇదేంటి అంటే, మీరు రాజు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు, మీరు వీళ్ళని వాళ్ళని పంపించకుండా మీరెందుకు దూకారు? ఎందుకంటే మీ పిల్లలంటే మీకున్నటువంటి ఆతృత. అదేవిధంగా ఈ సృష్టిని ఒక క్రమ పద్ధతిలో చేసినటువంటి భగవంతుడికి మన పైన ప్రేమ ఉండదా? భగవంతుడు మన అందరికీ కూడా కావలసిన వస్తువులు ఇవ్వడా? మనను కాపాడడానికి రాడా? కాబట్టి మనం కర్మ చేసేటప్పుడు భగవంతుడు ఉన్నాడు అనే మాటను నిరంతరము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ విషయాన్ని గనక మనం తెలుసుకున్నట్టయితే మనం ఎప్పటికీ కూడా బాధకు లోను కాము. ఎందుకంటే ప్రతి పని వెనక భగవంతుడు ఉన్నాడు. మనం చేసే ప్రతి పని భగవంతుడి పనే. బ్రహ్మార్పణం అనే శ్లోకం ఇందాక చూసాం కదా, చాలా ఉన్నతమైనటువంటిది. ప్రతి విషయంలో మనం బ్రహ్మస్వరూపాన్ని చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే బ్రహ్మస్వరూపాన్ని చూడగలుగుతామో మనకు కనిపించే ప్రతీది బ్రహ్మస్వరూపం అయినప్పుడు మనం తప్పులు చేసే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ శ్లోకాన్ని అన్నం తినేటప్పుడు ఖచ్చితంగా అందరూ పాటిస్తారు. మనం చేసే ప్రతి కర్మ ముందు వెనక పాటించవచ్చు. మనం ప్రతిరోజు పొద్దున సాయంత్రము ఈ మంత్రాన్ని పఠించవచ్చు. అహం బ్రహ్మాస్మి అనుకుంటే సరిపోతుంది, నేనే బ్రహ్మని, ఆ బ్రహ్మస్వరూపాన్నే నేను, చైతన్యవంతమైన నేనే, మంచిది మంచి మంచి అనుకుంటే కొన్ని రోజులకు మన లోపల చెడు అంతా పోయి మనలో మంచి భావన పెంపొందే అవకాశం ఉంది కదా. ఈ శ్లోకాన్ని శ్రాద్ధ కర్మలలో కూడా చదువుతారు. అన్నదోషాలు ఎప్పుడైనా ఉన్నప్పుడు అప్పుడు కూడా చదువుతారు. కాబట్టి రోజు అన్నం తినేటప్పుడు మరిచిపోకుండా ఈ శ్లోకం చదువుతారని ఆశిస్తున్నాను. ఆల్రెడీ ఇందులో చదువుతున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞులు ఉన్నారు, కానీ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పక చదివి ఈ శ్లోకం గురించి తెలుసుకున్నారు కాబట్టి పాటిస్తారని ఆశిస్తున్నాం.
సో భగవంతుడు మనకి ఏం చెప్పాడు ఇప్పటి వరకు? బ్రహ్మ తత్వం గురించి చెప్పాడు, జ్ఞానం యొక్క తపస్సు గురించి చెప్పాడు, జ్ఞానం యొక్క అగ్ని గురించి చెప్పాడు. మరి జ్ఞానం యొక్క నౌక గురించి చెప్పలేదు ఎందుకు? మనం ఈ సముద్రంలో, సంసారం అనే సముద్రంలో మనం ప్రయాణం చేస్తున్నాము. ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఈ బాధ్యతలను గనక మనము కొట్టుకోకుండా, నీళ్ళలో కొట్టుకుపోకుండా సక్రమంగా గనక నిర్వర్తించినట్లయితే భగవంతుడు మనకు సహాయం చేసి ఒక నౌక, జ్ఞానమనే నౌక ద్వారా మనను ఒడ్డుకు చేరుస్తాడు. కాబట్టి మనం ఆ భగవంతుడు ఇచ్చినటువంటి నౌక, ఏదైతే జ్ఞానమనే నౌక ఉందో, ఆ నౌక ద్వారా ఈ ఒడ్డు దాటవచ్చు. అంటే సంసార బాధ్యతలలో కూరుకుపోయి బాధపడుతూ నిరంతరము దుఃఖం చెందుతున్న మనందరికీ జ్ఞానం ఒక్కటే నౌక లాంటిది. భగవంతుడు అగ్ని గురించి చెప్పాడు, తపస్సు గురించి చెప్పాడు, ఇప్పుడు జ్ఞానం అనేది నౌక అని చెప్తున్నాడు. మరి ఇంకా భగవంతుడు చెప్పవలసినవి రెండు ఉన్నాయి కదా, అదేంటంటే జ్ఞాన యజ్ఞం గురించి, తర్వాత జ్ఞాన ఖడ్గం గురించి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మనది జూమ్ మీటింగు ఇంకొక 2 నిమిషాలలో ముగిసిపోతుంది. ఈ జ్ఞాన యజ్ఞాన్ని, జ్ఞాన ఖడ్గాన్ని తెలుసుకుంటే ఈ అధ్యాయం మనకు ముగుస్తుంది. కర్మను ఎంత సక్రమంగా చేయగలుగుతాము, వాటికి ఉన్నటువంటి ఉపాయాలు జ్ఞానం ద్వారా ఏ విధంగా పొందగలుగుతాము, కర్మ నుంచి జ్ఞానమున్న స్థాయికి ఏ విధంగా చేరుకుంటాము, ఎందుకంటే జ్ఞానమే ఉన్నతమైనది, కర్మను సక్రమంగా చేయడం ద్వారా జ్ఞానం సాధించవచ్చు, అప్పుడు ఆ జ్ఞానమనే నౌకలో ఈ సంసారం అనే సముద్రంలోంచి బయటికి రావచ్చు అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు మనకు తెలియజేస్తున్నాడు. దయచేసి అందరూ కూడా జూమ్ మీటింగ్లోంచి లాగౌట్ అయ్యి మళ్ళీ ఒకసారి లాగిన్ కాగలరని ప్రార్థన. జై శ్రీకృష్ణ. రాగిణి మేడం, మరొకసారి కాల్ని కంటిన్యూ చేయండి ప్లీజ్. అందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం. ఈ జ్ఞానమనే నౌక గురించి మనం తెలుసుకున్నాం. భగవంతుడు మన కోసమని అందించినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి జ్ఞానమనే నౌక ద్వారా మనం పాపముల నుంచి బయటపడతాము, మన పాపములన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఈ సంసారం నుంచి బయటపడమే కాకుండా మనము మోక్ష మార్గానికి దగ్గరవుతాము అన్న విషయాన్ని తెలుసుకున్నాము. అందుకే భగవంతుడు ఏమంటాడంటే, నహి జ్ఞానేన సదృశం పవిత్రం పవిత్రమిదమైతే, అంటే జ్ఞానానికి సమానమైనటువంటి పవిత్రమైనది, గొప్పదైనది ఇంకొకటి లేదు అని చెప్పేసి భగవంతుడు మనకు చెప్పాడు. కాబట్టి ఈ జ్ఞానం నేర్చుకోవడానికి శ్రద్ధ కావాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధగా ఉన్న ప్రతి వ్యక్తి జ్ఞాన సాధకుడు కాగలడు. మనం చేస్తున్న ప్రతి పనిలో శ్రద్ధ ఉంటూ ఆ ఫలితాన్ని మనం వదిలేస్తూ జ్ఞానము నేర్చుకోవడం కోసము, జ్ఞానాధ్యయనం కోసమై మనం నిరంతరము పాటుపడాలి అన్న విషయాన్ని భగవంతుడు తెలియజేస్తూ ఎంతో పవిత్రమైనది, గొప్పదైనటువంటిది జ్ఞానము అని చెప్పి చెప్పాడు. మరి యజ్ఞాల గురించి ఏంటి? ఇది కావాలని నేను చివరిలో చెబుతున్నాను అన్నమాట. యజ్ఞం అంటే ఏంటి? నిన్న మనం ఏమనుకున్నాము, యజ్ఞం అంటే, జ్ఞాన యజ్ఞం అంటే ఏమనుకున్నాం మనము? యజ జయ అని నిన్న అనుకున్నాం కదా. భగవంతుడి యొక్క ఉపాసననే యజ, లేదా దేన్నైనా ఉపాసించడమే యజ. తద్వారా మనకు వచ్చేదేంటి? జయ, జయం వస్తుంది. ఎన్ని రకాల యజ్ఞాలున్నాయి ఇప్పుడు ఎంత సులభమో కర్మయోగం తెలుస్తుంది. అందుకే ఇది కావాలని చివరిలో పెట్టా, ఇవి మధ్య శ్లోకాలు కానీ కావాలనే చివరిలో పెట్టారన్నమాట. మనం చేసే ప్రతి పని యజ్ఞమే. ఎంత సులువుగా ఉందో ఇప్పుడు చూడండి. మనం చేసే ప్రతి పని యజ్ఞమే. దాన్ని ఒక సక్రమమైన పద్ధతిలో చేసుకుంటే చాలు. నేను వంట చేస్తున్నాను అంటే నేను చెయ్యను, మళ్ళీ నిన్నేమో గిన్నెలు దోముతానన్నాను, ఇవాళ వంట చేస్తానన్నాను, ఏదో ఖచ్చితంగా ఏదో ఉంది, ఫిషీ సంథింగ్ ఫిషీ అని అనుకోకండి, ఏమీ లేదు. ఒక వ్యక్తి వంట చేస్తాడనుకోండి, ఆ వంటని పవిత్రంగా చేస్తూ ఇది నేను భగవంతుడి కోసం చేస్తున్నాను అంటే అది యజ్ఞం అయిపోతుంది. పొద్దున్నే లేచి భగవంతుడికి నమస్కరించి, భగవంతుడా ఈరోజు నేను చేసే పనులలో తప్పు పనులు చేయకుండా చూడు, ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించేలాగా చూడు అని చెప్పి భగవంతుడిని ప్రార్థించి రోజు మొత్తం మనం చేసే కర్మలన్నీ ఆయన కనిపించినట్లయితే అది కూడా యజ్ఞమే.
ఈ యజ్ఞాన్ని ఎలా చేయొచ్చు అని 12 రకాల యజ్ఞాలని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు. అందులో మొట్టమొదటిది దేవయజ్ఞం. మనందరికీ తెలిసిందే దేవయజ్ఞము. ఇది మనం 3వ అధ్యాయంలో కూడా నేర్చుకున్నాము. దేవతలకు కోసం చేసేటటువంటి యజ్ఞాన్ని దేవయజ్ఞం అంటారు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని వీరి కోసం చేసేటటువంటి నిజమైన యజ్ఞం అది దేవయజ్ఞం. దేవతలని పూజించేది మన కోరికలు తీర్చుకోవడం కోసం. ఎందుకంటే సృష్టి ఆరంభంలో ప్రజాపతిని, యజ్ఞాలను, మనుషులను ఒకేసారి భగవంతుడు సృష్టించి మీరందరూ ఒకరికొకరు తోడ్పడండి అని చెప్పి చెప్పాడని మనము 3వ అధ్యాయంలో నేర్చుకున్నాము. కాబట్టి దేవతలను మనము కోరిన కోరికలు తీరడం కోసం ప్రార్థిస్తూ ఉంటాము. అది యజ్ఞమే. యజ్ఞం అంటే దేవత ఉపాసన. ఇక 2వది బ్రహ్మయజ్ఞము. ఇదేంటంటే మోక్ష సాధకులు చేసేటటువంటి యజ్ఞమే. వీరికి ఏదీ అవసరం లేదు ప్రపంచంలో. ఆత్మజ్ఞానం తప్ప ఏదీ అవసరం లేదు. అది బ్రహ్మయజ్ఞము. ఇక 3వది ఇంద్రియ యజ్ఞం. ఇది మనము ఒక 30 సార్లు తెలుసుకున్నాం ఇప్పటి వరకు. ఇంద్రియ నిగ్రహం, దీన్ని దమం అంటారని చెప్పి తెలుసుకున్నాం కదా. మన ఇంద్రియాలను కట్టివేయడం ద్వారా చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు పనులు చేయకుండా ఉండడం, ఈ చేయడం ద్వారా, ఇంద్రియ నిగ్రహం చేయడం ద్వారా మనను మనము కంట్రోల్ చేసుకుంటాం, మనల్ని మనము నియంత్రిస్తాం. దాన్ని ఇంద్రియ యజ్ఞం అంటాము. అన్నీ మనం తెలుసుకున్న విషయాలే ఎంత సులభమో చూడండి. అది కూడా యజ్ఞంతో సమానం. మరోసారి చూడండి, దాన్ని ఇంద్రియ యజ్ఞం అంటారు. ఇంకా తర్వాతది మనోయజ్ఞం. ఇది కూడా చాలాసార్లు తెలుసుకున్నాం. మనస్సుని నియంత్రించడము, దీన్ని శమం అంటారని చెప్పేసి తెలుసుకున్నాం కదా. శమం ద్వారా మనం ఆసక్తిని అణుచుకుంటాం. అది కూడా యజ్ఞమే. అయితే వీటన్నిటిలో స్థాయి భేదం ఉంది. ఒకదానికంటే ఒకటి ఉన్నతమైనది అవ్వచ్చు, కానీ ఇవన్నీ కూడా యజ్ఞములే. ఇవన్నీ కూడా జ్ఞాన యజ్ఞములే. ఇవన్నీ మనము ఇన్ని రోజులుగా నేర్చుకున్నటువంటివన్నీ కూడా జ్ఞాన యజ్ఞములే. మరోసారి చెబుతున్నాను, దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, ఇంద్రియ యజ్ఞము, మనోయజ్ఞము. ఇప్పుడు చెప్పే ఏం చెప్పాను నేను, మనస్సు ఇంద్రియము అంతే. తర్వాత ఆత్మ సంయమనం అంటే బుద్ధిని కూడా నిగ్రహించుకోవడము. ఆత్మ సంయమనము, ఇది మనము శమం దమంతో పాటు ప్రజ్ఞని తెలుసుకున్నాం కదా, అది కూడా యజ్ఞమే. ఇవే కాదు, ఇంకా కూడా ఉన్నాయి. యోగాసనాల ద్వారా మనం శరీరంలో అనేక భాగాలని మనం మార్పు తెచ్చుకోవడమే కాకుండా ఏకాగ్రత కుదుర్చుకుంటాము. దాన్ని యోగ యజ్ఞము అంటారు. ఇక ప్రాణాయామము, ప్రత్యాహారము అనేది ఉంటాయన్నమాట మనకు. పతంజలి యోగ సూత్రాలలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని ఉంటాయి. అందులో ప్రాణాయామంలో మనము ఊపిరి పీల్చుకునే రేచకము కుంభకం అంటాము, సారీ పూరకం అంటాము. దాన్ని ఇక్కడ ఆపుకుంటే దాన్ని పూరకము, కుంభకము, రేచకం అంటే వదిలేయడం. పూరకం పీల్చుకోవడము, కుంభకము ఆపుకోవడము, రేచకము వదిలేయడము. పూరక కుంభక రేచనాల ద్వారా మనము ఎన్నో ప్రాణాయామాలు చేయగలుగుతాము. తద్వారా మన శరీరంలో ఉన్న కుండలిని శక్తిని, మీరు ఏ పని చేసినా కుండలిని శక్తి అనేది ఒకటి ఉంటుంది అని చెప్పాను. ఇవన్నీ ఎందుకు యజ్ఞాలు అయ్యాయంటే మీరు చేసే ప్రతి పని కూడా కుండలిని కదిలిస్తుంది. మన శరీరంలో మనకు కనిపించకుండా భగవంతుడు ఉంటాడు, దేహమేరా దేవాలయం. ఈ కుండలినికి చుట్టుకుని పాపపుణ్యాలు ఉంటాయన్నమాట. ఆ పాపపుణ్యాలని మనం కరిగించుకోవడానికి ఏమేం చేయొచ్చు? మంచి పనులు, అంటే ఎవరికైనా స్నేహం చేసాము, ఎవరితోనో మంచి పనులు చేసామనుకోండి, ఎవరికైనా సహాయం చేసామనుకోండి, కదులుతుంది అక్కడ పాపం, కొంత కరిగిపోతుంది. యోగా చేసామనుకోండి, కొంత కరిగిపోతుంది. భగవంతుడికి దండం పట్టామనుకోండి, కొంత పాపాలు కరిగిపోతాయి. ఈ పాపాలు పుణ్యాలు అన్నీ ఏంటంటే ఈ కుండలుని మనకు కింద వెన్నెముక కింది భాగం నుంచి ఇక్కడ కనిపించే సహస్రారం అంటారు. ఇక్కడ మెత్తగా ఉంటుంది, చిన్న కొద్దిగా ఏమనుకోవద్దు, కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్లీజ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఏమనుకోవద్దు. ఇక్కడ చిన్న పిల్లలకి మెత్తటి భాగం ఒకటి ఉంటుంది, ఇలా కదులుతూ ఉంటుంది, దాన్ని సహస్రారం అంటారు. ఆ సహస్రారం వరకు ఈ చైతన్య శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. మన పాపపుణ్యాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలిజన్, బిలీఫ్ సిస్టమ్, మనం చేసే పాపపుణ్యాలు ఈ కుండలిని చుట్టుపక్కల ఆవహించుకుని ఉంటాయి.
అవన్నీ కరిగించుకోవడానికే కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, రాజయోగము ఇవన్నీ మనము చేస్తామన్నమాట. యోగాసనాల ద్వారా కొన్ని పాపాలు కరిగిపోతాయి, ప్రాణాయామాల ద్వారా కొన్ని కరిగిపోతాయి. ఇవన్నీ ఉన్నట్టుగా కనిపిస్తుందా మనకు అంటే మామూలు కంటికి కనిపించదు, ఎందుకంటే ఇవి చక్రాల రూపంలో ఉంటాయన్నమాట. దీన్ని షట్చక్రాలు అంటారు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారాలు అనే చక్రాలు. నేను గనక ఎక్కువ పాపాలు చేసినట్టయితే అవి గొంతుకి ఇక్కడ వచ్చేవి ఎక్కువ పాపాలు, హృదయానికి గొంతుకి ఇక్కడ తలనొప్పులు వచ్చే వాళ్ళు ఎవరైనా ఈ గ్రూప్లో ఉంటే జస్ట్ చేయలేపుకోండి, మీకు ఈ మూడు చోట్ల మీకు పాపాలు ఎక్కువ ఉన్నాయి. పెద్ద పాపాలు చేసిన వారికి ఈ మూడు చోట్ల ఎక్కువ వస్తాయన్నమాట. కొన్ని కోట్ల జన్మల నుంచి మనం చేసిన పాపాలు ఎక్కువ ఉంటే ఇవి ఎలా కనిపిస్తాయి? మరి మనకు కనిపించవు కంటికి. దీన్ని కిర్లియన్ కెమెరాస్ అని చెప్పేసి యూరోప్ లోపల హెల్త్ ట్రీట్మెంట్ కోసం వాడతారనమాట. ఆ కిర్లియన్ కెమెరా తోటి ఫోటో తీస్తారు. ఫోటో తీసినప్పుడు ఏమవుతుంది, ఇండియాలో కూడా కిర్లియన్ కెమెరాస్ వచ్చాయి, మీరు తెలుసుకుని చూసుకోండి. 2000 3000 ఎంత ఉంటుంది ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, ఒకసారి చూసుకోండి. దాంతో ఫోటో తీసినప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరాన్ని ఆవరించుకున్న ఒక సూక్ష్మ శరీరం మనకు కనిపిస్తుంది. దాన్ని ఆరా అంటారు, అంటే ఆవరించుకుని మన శరీరాన్ని ఆవరించుకుని ఉన్నటువంటి AURA. ఆ ఆవరించుకున్నటువంటి శరీరాన్ని కనుక ఫోటో బతికున్న మనిషికి ఫోటో తీస్తే ఆరా వస్తుంది, శవానికి ఫోటో తీస్తే రాదు. ఆ కిర్లియన్ కెమెరాస్ ద్వారా మన శరీరంలో ఉన్న వివిధ భాగాలలో ఎక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఎక్స్రే తీసినప్పుడు నల్లగా ఏవైతే ఛాయలు వస్తాయో అదేవిధంగా కిర్లియన్ కెమెరాస్లో ఎక్కడ ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది. కొంతమందికి ఇక్కడ ఎక్కువ ఎక్కువ ఈ చక్రం దగ్గర ఎక్కువ నల్లగా ఉంటుంది, కొంతమందికి ఈ చక్రం విశుద్ధి చక్రం దగ్గర, కొంతమందికి అనాహత చక్రం దగ్గర, కొంతమందికి విశుద్ధి చక్రం దగ్గర ఎక్కువ. ఎక్కడ ఎక్కువ నల్లగా ఉంటుందో యూరోప్లో దానికి సంబంధించినటువంటి యాంటీబయాటిక్లు, దానికి సంబంధించినటువంటి మందులు వాళ్ళు ఇస్తారు. ఈ ట్రీట్మెంట్ చేయడానికి కారణం ఏంటంటే మామూలు పరీక్షల ద్వారా, మామూలు డయాగ్నోస్టిక్ టెస్ట్ల ద్వారా కనుక్కోలేని రోగాల కోసము కిర్లియన్ కెమెరా. వాళ్ళకి కుండలిని ఇవన్నీ తెలియవు, కానీ వాళ్ళు ఈ కిర్లియన్ కెమెరాస్ ద్వారా ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉందనేది వాళ్ళు కనుక్కోగలరన్నమాట. సో విశుద్ధి చక్రం దగ్గర ఉందంటే ఇక్కడ నల్లగా ఎక్కువ ఉంటుందన్నమాట, గొంతు ప్రాబ్లం బాగా ఉన్న వాళ్ళకి అది. గుండె ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళందరికీ అనాహత చక్రం దగ్గర ప్రాబ్లం ఉంటుంది. ఆజ్ఞా చక్రం దగ్గర ప్రాబ్లం ఉండే వాళ్ళకి తలకాయ నొప్పులు అవి ఎక్కువ వస్తుంటాయి, బ్రెయిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇంకా కిందికి వెళ్తున్న కొద్దీ కొంతమందికి కడుపులో మణిపూరకము, స్వాధిష్టానము, ఇంకా కొంతమందికి మూలాధారము, ఇలా ఒక్కొక్క స్థాయిలో ఉంటాయన్నమాట ఈ పాపాలన్నీ. ఈ పాపాలన్నీ కడిగేసుకోవడం కోసం అని చెప్పేసి మనం చేసే ప్రతి పని పాప పుణ్యాలను కడగడమో లేదా కలుపుకోవడమో చేస్తుంది. చేసే ప్రతి మంచి పని పాపాన్ని తీసేస్తూ ఉంటుంది, చెడ్డ పని పాపాన్ని కలుపుతూ ఉంటుంది. ఆ విధంగా ఇవి పాపపుణ్యాలతో నిండుతాయన్నమాట. అందుకోసమే ఏంటంటే కుండలిని గనక ఆవాహితం మనం ధ్యానయోగంలో ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాము, అర్థం కాకపోతే కావాలంటే ప్రశ్నల రూపంలో అడగండి. బట్ 6వ అధ్యాయం 4 రోజులు చెప్పుకుంటాం కాబట్టి అప్పుడు ప్రాక్టీస్ కూడా ఉంటుంది, కాబట్టి ప్రాక్టీస్ కూడా చేసుకుందాము. అప్పుడు కొంత మనం ప్రాక్టీస్ చేసుకుందాం అప్పుడు ఎలా చేయాలనేది. ఎవరైనా ఇందులో ప్రజ్ఞాన మిషన్ వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. పరమహంస యోగానంద అని ఆయన గురువుగారు యుక్తేశ్వరు, ఆయన గురువుగారు లహరి, ఆయన గురువుగారు మహా అవతార్ బాబా. మనం బాబా సినిమా చూసాం కదా, అదేనమాట, రజనీకాంత్ వెళ్తూ ఉంటాడు. అది వారి పరంపరలో వచ్చినటువంటి వారు ఈ కుండలినికి సంబంధించినటువంటి రాజయోగం ఎక్కువ చేస్తూ ఉంటారు, దాన్ని క్రియాయోగం అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మీరు బయట మార్కెట్లో కనిపిస్తున్న చాలా రకాల క్రియాయోగాలు, ధ్యానయోగాలు, దే ఆర్ ద ఫాస్టెస్ట్ వేస్ టు క్లెన్స్ యువర్ సిన్స్. మీ పాపాలని అత్యంత సూపర్ ఫాస్ట్గా కరిగించగలిగేటటువంటివి. అందుకే ఈ రోజుల్లో ధ్యానయోగం వైపుకు జనాలు ఎక్కువగా మళ్ళారన్నమాట. దీని గురించి ఇంకా వివరంగా చెప్పడానికి ఇవాళ సమయం సరిపోదు. ధ్యానయోగం 4 రోజులు చెప్పుకుందాం అనుకున్నాను కదా, ఒక్కొక్క దాని గురించి అప్పుడు ఒక్కొక్క రోజు తెలుసుకుంటూ ఒకరోజు ప్రాక్టీస్ సెషన్ పెట్టుకుందాం ధ్యానయోగంది. అయితే ఇప్పటి వరకు మనకి అర్థమైంది ఏంటంటే మనం ఏ మంచి పని చేసినా, ఏ చెడు పని చేసినా ఈ కుండలిని యొక్క షట్చక్రాలను ఆవరించుకుని మన పాపపుణ్యాలు ఉంటాయని, మనం చేసే మంచి పని చెడ్డ పని అన్నీ కూడా వీటితో పాటు ఉంటాయని, మనం ఒకసారి దేహం వదిలి ఇంకో దేహంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మన షష్ఠానింద్రియాన్ని ప్రకృతి స్థానికరిచది, ఈ మనస్సు ఇంద్రియాలు మనం ఒక శరీరంలోంచి ఇంకో శరీరంలోకి వెళ్ళగానే ఆ మనస్సు ఇంద్రియాలు మనస్సుతో కలుపుకుని 5 ఇంద్రియాలు షష్ఠానింద్రియాన్ని
ప్రకృతి ద్వారా ఆకర్షితమై మళ్ళీ మనను మన పాప మన ప్రారంభ కర్మలను అనుభవించేలాగా చేస్తాయి. కాబట్టి మనము ఒరిజినల్గా ప్యూర్ పీపుల్, నిర్మలమైనటువంటి మనసులం మనము, మనసు ఉన్న వాళ్ళము మనుష్యులము. కానీ ఈ ఈ కుండలిని దగ్గర ఉన్న పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వచ్చే జన్మలో మళ్ళీ మనకు బీజంలాగా వచ్చేస్తాయి, మళ్ళీ అందులో మనని శరీరం తీసుకోగానే మళ్ళీ మనల్ని ఆవరించుకుంటాయి. ఆ విధంగా పాపపుణ్యాలు మనల్ని ఆవరించుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనం అనుభవించవలసినటువంటి ప్రారంభం అనుభవిస్తున్నాం అన్నమాట. కమింగ్ బ్యాక్ టు యజ్ఞాలు, మొదట్లో మనం దేవయజ్ఞం గురించి నేర్చుకున్నాం, తర్వాత బ్రహ్మయజ్ఞం గురించి తెలుసుకున్నాం, తర్వాత ఇంద్రియ యజ్ఞం గురించి నేర్చుకున్నాం, మానసిక యజ్ఞం గురించి నేర్చుకున్నాము, తర్వాత బుద్ధి యజ్ఞము లేదా ఆత్మ సంయమన యజ్ఞం వరకు నేర్చుకున్నాం, తర్వాత యోగ యజ్ఞం అంటే ఇప్పుడు నేను చెప్పిన యోగా ద్వారా కూడా పాపాలు పోతాయి, ప్రాణాయామం ద్వారా కూడా పాపాలు పోతాయి, పుణ్యాలు పాపాలు అనవసరమైనవన్నీ కరిగిపోతాయి ప్రాణాయామం ద్వారా. ప్రాణం అంటే ఈ గాలి కాదు, ప్రాణం అంటే ఐదు భాగాలు, ప్రాణము ఐదు భాగాలు, దీన్ని పంచప్రాణాలు అంటారని మనం సాంఖ్యయోగంలో నేర్చుకున్నాం కదా. ఆ సాంఖ్యయోగంలో నేర్చుకున్న ఈ పంచప్రాణాలు మన శరీరంలో మన జీర్ణ వ్యవస్థని, మన శరీరంలో రక్త ప్రవాహాన్ని, మన శరీరంలో ఆక్సిజన్ని, మన శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మన శరీర అన్ని భాగాల లోపల కణ సముదాయము సెల్ స్ట్రక్చర్ ఏ విధంగా మెయింటైన్ అవ్వాలి అనేవన్నీ కూడా చూసుకునేదాన్ని ప్రాణం అంటారు. ఆ ప్రాణాయామం చేయడం ద్వారా ఇవన్నీ లాభాలు. ప్రాణాయామం ఈ రోజుల్లో చాలా సులభంగా మీరు ప్రతి చోట నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ నేర్చుకున్నట్టయితే తప్పక నేర్చుకోగలరు. ఇక తర్వాత మనకు తపోయజ్ఞం. తపోయజ్ఞం గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా ఏదైనా ఒక విషయం గురించి తపించడము, తర్వాత జపయజ్ఞం అంటే జపం చేయడం, దేవుడి యొక్క మంత్రతంత్రాలు ఇవన్నీ జపించడం కూడా ఒక యజ్ఞమే. ఇవన్నీ నేను చేయలేను అంటే ద్రవ్యయజ్ఞం, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని అంటే న్యాయార్జితం, కష్టార్జితం న్యాయార్జితం, అలాంటి సక్రమమైన డబ్బుని మంచి పనులకు కేటాయించడం కూడా యజ్ఞమే. మీకు ఈ దేవుడు పూజలు పునస్కారాలు పుణ్యం ఇష్టం లేదు, మీ ఇంట్లో పిల్లలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ఎందుకండి ఎందుకమ్మా వెళ్తావు నువ్వు అక్కడికి, ఎందుకు నాన్న అక్కడికి వెళ్తావు, ఈ పనులన్నీ చేయకు, ఇవి అవసరం లేదు అంటారు. సరేరా, అవన్నీ అవసరం లేదు, దేవుడు లేడు, ఇవన్నీ లేవు, నువ్వు అన్నమాటే కరెక్టు, కనీసం దేశసేవ చేయు అని చెప్పండి చాలు. దేశసేవ చేస్తే చాలు, పాపపుణ్యాలు పోతాయి. మానవ సేవ మాధవ సేవ, మనలాంటి వాళ్ళు మాత్రం మానవ సేవ చేద్దాం మాధవ సేవ చేద్దాం, సర్వీస్ టు ద నేషన్, సర్వీస్ టు ద గాడ్, రెండూ చేద్దాం మనం. కాబట్టి మనకు డబల్ డబల్ అన్నమాట, బై వన్ గెట్ వన్ ఫ్రీ, వాళ్ళకి ఏదో ఒకటి పోనీ, సరే కనీసం సర్వీస్ టు ద నేషన్ చేస్తారు. అలా ద్రవ్యయజ్ఞము కూడా వారికి పాపపుణ్యాలను తొలగించడానికి ఏర్పరచడానికి మూలము. మరొక యజ్ఞం పేరు స్వాధ్యాయ యజ్ఞము. స్వాధ్యాయం అంటే మనము చదివేటటువంటి పుస్తకాలు, మనం చేసేటటువంటి అధ్యాయం, స్వ అధ్యాయము, స్వంత అధ్యాయము అంటే మనం విన్నటువంటి ప్రవచనాలని, విన్నటువంటి మంచి మాటలను నెమరు వేసుకుంటూ చేసేది కూడా మన పాపపుణ్యాలను పోగొట్టి చెడు విషయాలకు మనను దూరం ఉంచుతుంది. చివరిగా జ్ఞానయజ్ఞము. జ్ఞానయజ్ఞము మనకు అందరికీ తెలిసిందే, జ్ఞానములో జ్ఞానము గురించి మాత్రమే ఆలోచించడము, అంటే ఆత్మ గురించి మాత్రమే ఆలోచించడము. ఈ విధంగా మనకు ఇందులో ఇంకొకటి దేహయజ్ఞం అని కూడా ఉంటుంది, అంటే దేహంని మనం సరిగ్గా చూసుకోవడము, అది కూడా దేహయజ్ఞము. తర్వాత ఇంకా ఇవన్నీ కాక ఆహార యజ్ఞం, నేను మర్చిపోయాను, ఆహార యజ్ఞం కూడా ఉంది. ఆహార యజ్ఞం అంటే తినడం, సరైన స్థాయిలో తినడము, అన్నాన్ని ఆకలి తీర్చుకోవడం కోసమే కాకుండా దాని లోపల భగవంతుణ్ణి చూస్తూ ఇది భగవంతుడు నాకు ఇచ్చినది, ఇది యజ్ఞం యొక్క ప్రసాదము, యజ్ఞాశిష్టము, యజ్ఞము చేయగా మిగిలిన దాన్ని యజ్ఞాశిష్టం అంటారు, ఇది అమృతంతో సమానము అని అన్నమును సేవిస్తూ నాలుగు భాగాలుగా చేసి అందులో రెండు భాగాలు అన్నం తిని ఒక భాగము నీరు ఒక భాగము గాలి అటు ఇటు కదలడానికి స్థలము ఉంచితే దాన్ని ఏమంటారు, ఈ యజ్ఞం అంటారు. ఇప్పుడు ఏం యజ్ఞం అని చెప్పుకున్నాం మనం, ఆహార యజ్ఞం అని చెప్పేసి చెప్పుకున్నాం అన్నమాట. అన్నింటిలోకి కూడా గొప్పది జ్ఞానయజ్ఞము. మనం చేసినటువంటి ప్రతి కర్మ కూడా జ్ఞానములో మాత్రమే పరిసమాప్తి అవుతుంది. ఈ విధంగా మనము జ్ఞానయజ్ఞముల గురించి తెలుసుకున్నాము. మొదట్లో జ్ఞాన తపస్సు గురించి నిన్న తెలుసుకున్నాము,
ఈరోజు జ్ఞాన నౌక గురించి తెలుసుకున్నాము. జ్ఞాన నౌక అంటే మనము సంసార బాధ్యతలు నెరవేరుస్తూ ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ వాటిని మనస్సుకు తీసుకోకుండా, ఫలితాన్ని ఆశించకుండా, కర్మపైన ఆసక్తి లేకుండా చేసినట్టయితే భగవంతుడే జ్ఞానమనే నౌకలో మనను ఒడ్డు దాటిస్తాడు అని జ్ఞాన నౌకగా తెలుసుకున్నాము. జ్ఞాన అగ్ని ఏంటంటే ఎప్పుడైతే మనకు కోరికలు లేకుండా పనిచేస్తామో మనకు సంచిత పాపాలు, ప్రారంభ పాపాలు అన్నీ ఒక్కసారిగా కొట్టుకుపోతాయి, కొట్టుకుపోయి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. తర్వాత అగ్ని అనే సమిధల ద్వారా, అగ్ని ఏ విధంగా అయితే సమిధలను దహనం చేస్తుందో మన పాపములన్నింటినీ జ్ఞానం కూడా దహనం చేసి మరొక జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. మన కర్మలన్నీ అనుభవించాలంటే కొన్ని కోట్ల జన్మలు అవ్వచ్చు, కానీ జ్ఞానం ద్వారా ఒక్క జన్మలో ఇవన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చు అని జ్ఞాన అగ్ని గురించి తెలుసుకున్నాము. తర్వాత జ్ఞాన యజ్ఞం గురించి తెలుసుకున్నాము, 12 రకాల ప్రాక్టీసెస్ చేయవచ్చు అని. ఇవన్నీ కూడా లేయర్స్, అంటే ఇంద్రియ యజ్ఞం కంటే మనోయజ్ఞం గొప్పది, మనోయజ్ఞం కంటే ఆత్మాన్ని సంయమన యజ్ఞం గొప్పది, ధ్యానం గొప్పది, ఇవన్నీ కూడా గొప్పవే, కానీ ఇవన్నీ కూడా యజ్ఞముల కిందికే వస్తాయి. ఇవన్నీ చెప్పడం ఎందుకు? మీరు చేసే ప్రతి పనిని కూడా భగవంతుడు కనిపిస్తూ చేయడం ద్వారా ప్రతి పనిని మీరు యజ్ఞంగా మార్చుకోవచ్చు అన్న విషయాన్ని చెప్పాడు. కాబట్టి ఈ ఆలోచన ద్వారా, ఇటువంటి పద్ధతుల ద్వారా మనకు వివేకం అనేటటువంటి ఈ ఖడ్గంతో, జ్ఞాన ఖడ్గంతో మన అజ్ఞానాన్ని ఖండించేయాలి, మనలో ఉన్నటువంటి మాయను ఖండించి వేయాలి. మనలో ఉన్న మాయను గనక ఖండించి వేసినట్లయితే అదే మనకు జ్ఞానము. కాబట్టి జ్ఞానం అనేది మనకు వివేక వైరాగ్యములు అనేటటువంటి ఖడ్గం. వివేకం అంటే ఆలోచించగలం, వైరాగ్యం. నిన్న కూడా మనము ఒక ప్రశ్నకు సమాధానంగా వివేక వైరాగ్యాలు అవసరము అని చెప్పి తెలుసుకున్నాం కదా. అలా వివేక వైరాగ్యాలు అనేటటువంటి ఖడ్గం ద్వారా మనం అజ్ఞానాన్ని తొలగించుకుంటాము. దీన్ని జ్ఞాన ఖడ్గం అంటారు. నిన్న తెలుసుకున్న ట్యాంకీలో టీ అంటే తపస్సు, ఏ అంటే అగ్ని, ట్యాంకీ ఎన్ అంటే నౌక, కే అంటే ఖడ్గము, వై అంటే యజ్ఞము. జ్ఞానములో 5 రకాల విషయాలని భగవంతుడు మనకు తెలియజేశాడు. ఇందులో అన్నిటికంటే ముఖ్యము యజ్ఞము. యజ్ఞము 12 రకాలు. ఆ 12 రకాల యజ్ఞాలు అత్యంత సులభంగా మనము చేయదగినవి. ఇందులో ఇంకా మనము అలవర్చుకోవలసినవి యోగాసనాలు, ప్రాణాయామాలు. ఈ ప్రాణాయామాలు, యోగాసనాలు ఎంతో ముఖ్యం కాబట్టి ఈరోజు మనకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల దేశాలలో, 190 దేశాలు యుఎన్ గుర్తించినట్టయితే అందులో 160-170 దేశాలలో మన యోగా అనేది అక్కడికి వెళ్ళింది. యోగా, ప్రాణాయామం అనేవి వెళ్ళాయన్నమాట. మీకు తెలిసినటువంటి సుదర్శన క్రియ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఇషా క్రియ, జగ్గి వాసుదేవ్ కావచ్చు, బ్రహ్మకుమారి రాజయోగము కావచ్చు, రామకృష్ణ మిషన్ వారి ధ్యాన యోగము కావచ్చు, తర్వాత రామచంద్ర మిషన్ వారి సహజ్ మార్గ్ కావచ్చు, తర్వాత గోయంక గారి విపాసన కావచ్చు. ఈ విధంగా ఎన్నో మార్గాలు ధ్యానంలో వచ్చాయి. వీటి ద్వారా మన పాపములను అత్యంత సులభంగా పోగొట్టుకోవచ్చు. ఇందాకటి దాంట్లో మరొక ఉదాహరణ ప్రజ్ఞాన మిషన్. మన రజనీకాంత్ వాళ్ళు చేస్తున్నది ప్రజ్ఞాన మిషను. ఇది ఒరిస్సా బేస్డ్ అనమాట. పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథ చదివితే మీకు క్రియాయోగం గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. ఈ విధంగా మనము రాజయోగం ద్వారా అత్యంత సులభంగా పోగొట్టుకోవచ్చు. దానితో పాటు మనం చేసే ప్రతి కర్మని కూడా ఏ విధంగా మనము యజ్ఞంగా మార్చుకోవచ్చు, అంటే చేసే కర్మ ఎలాగో తప్పదు, ఆ కర్మని యోగంగా ఎలా మార్చుకోవాలి. కర్మ కష్టము, కర్మయోగం చాలా సులభము. కానీ ఏంటంటే అలవాటు చేసుకోవడం ద్వారా మాత్రమే మనము కర్మని కర్మయోగంగా మార్చుకోగలము. ఎప్పుడైతే కర్మ కర్మయోగంగా మారుతుందో మన కర్మలు కరిగిపోతాయి, మన చిత్తశుద్ధి కలుగుతుంది, మన లోపల జ్ఞానము వచ్చే అర్హత వస్తుంది. జ్ఞానం వచ్చే అర్హత వచ్చిందంటే మోక్ష సాధనకు వీలవుతుంది. ఇవన్నీ కాక మనము పరిణతి చెందినటువంటి మనుషుల ద్వారా, మనుషులలాగా ఉంటాము. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కూల్స్ ఏవైతే ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నాయో, ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కూల్స్లో వాళ్ళు ఎక్కువగా వాడుతున్నవి భగవద్గీత పుస్తకాలు అవినే. అందులో ఉన్నటువంటి గొప్ప విషయాల గురించే, ఫలితాల గురించి ఆశించకు, నీ కర్మ నువ్వు చెయ్యు, ఇవన్నీ వాళ్ళు చెప్పేది ఏంటి, ఎప్పుడో చెప్పాడు శ్రీకృష్ణుడు. ఇంతకుముందు మనం ఒకసారి అనుకున్నట్టుగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయంలో కనీసం 10-15 వేల మంది భగవద్గీత పైన పిహెచ్డీ చేస్తున్నారు. భగవద్గీత ఉన్నతమైనటువంటి గ్రంథము, హిందువులకు అందించినటువంటి, హిందువులకు దొరికినటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి గ్రంథము. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ
జ్ఞానకర్మయోగం ఎలా చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి తర్వాత అధ్యాయమైనటువంటి కర్మ సన్యాసము, అంటే కర్మని ఎలా వదిలేయాలి, కర్మను అసలు వదిలేయవచ్చా, కర్మ ద్వారా ఏదో ఒక ఫలితం ఉన్నప్పుడు కర్మ చేయడం కంటే కర్మ వదిలేయడం బెటర్ కాదా, ఈ విషయాలను తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాము. ఇప్పటివరకు మనం తెలుసుకున్న అధ్యాయం పేరు కర్మ జ్ఞాన యోగము, దీన్ని కర్మ జ్ఞాన సన్యాస యోగం అంటారు. కొంతమంది కర్మ జ్ఞాన ఇలా మూడు నాలుగు పేర్లు ఉన్నాయి, అలా రకరకాల పేర్లతో పిలుస్తారు. సులభంగా జ్ఞానయోగము అని చెప్పి తెలుసుకుంటే సరిపోతుంది. ఇందులోపల భగవంతుడు తన అవతారాల ద్వారా తను ఎటువంటి కర్మలను చేశాడు, ఆ కర్మల యొక్క వైభవం ద్వారా మనము ఎటువంటి కర్మలను చేయాలి, ఆ కర్మలనే యజ్ఞాలుగా ఎలా మార్చుకోవచ్చు, యజ్ఞాలుగా మార్చుకున్న తర్వాత వచ్చే జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానము మన పాపాలను ఎలా కరిగించి వేస్తుంది, అన్నీ కూడా జ్ఞానం దగ్గరే ఎండవ్వాలి. ప్రతి విషయము జ్ఞానంలోనే పరిసమాప్తం అవుతున్నది, చేసే ప్రతి కర్మ జ్ఞానంతోనే పరిసమాప్తి అవుతున్నది. అంటే ఏదైనా కూడా జ్ఞానం దగ్గర ఆగిపోవలసిందే, జ్ఞానము నుంచి మనకి ఇక మోక్ష మార్గం వైపుకు పయనిస్తాము. అంటే ఒక సింహద్వారం తీసుకోండి, ఆ సింహద్వారం దాకా రావడానికి మీరు రాజయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, మీ ఇష్టం వచ్చిన యోగాలు చేసుకుని రండి. కానీ ఆ సింహద్వారం మాత్రము జ్ఞానయోగమే. ఆ జ్ఞానయోగం చేరుకోవడానికి మనకు ఉపయోగము ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఉపయోగపడడానికే ఇవన్నీ ఉన్నాయి. కానీ నిజంగా మనకు జీవితంలో కావాల్సింది జ్ఞానయోగము. జ్ఞానము శ్రద్ధ ద్వారానే లభిస్తుంది, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. కాబట్టి శ్రద్ధగా ఉండి మనము భగవంతుడు చెప్పిన విషయాలన్నీ తెలుసుకుని వాటిని జీవితంలో పాటిస్తూ ఆసక్తి లేనటువంటి కర్మలను చేస్తూ కర్మ ఫలితాల గురించి ఎక్కువగా గుండెక్కు టెన్షన్ తీసుకోకుండా అనవసరమైన విషయాలకు, చెడు విషయాలకు దూరంగా ఉంటూ సత్సంగత్యము నిరంతరము చేస్తూ భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ భగవంతుడి యొక్క శరణాగతి పొందుతూ భగవంతుడి యొక్క శక్తిని నిరంతరము గుర్తు తెచ్చుకుంటూ ఉన్నట్లయితే మనము ఇంకా వేరే విషయాల గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఇక జన్మ లేనటువంటి స్థితే కాదు, అత్యంత ఆనందకరమైనటువంటి స్థితి. మనము నిద్రపోయినప్పుడు స్వప్నాలు కూడా రాని సమయంలో మనం ఎంత ఆనందంగా ఉంటాం, అటువంటి ఆనందకరమైనటువంటి స్థాయికి, సచ్చిదానందమైనటువంటి స్థాయికి, నిజమైనటువంటి ఆనందానికి మనం ఎక్కువ దూరం లేము. ఇక ప్రశ్నోత్తరాలకి మనము సమయం కేటాయించుకుందాం ఒక 5-10 నిమిషాలు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించేదని ఈ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలుంటే తెలుసుకుందాము, ఇంకొక 10-15 నిమిషాలు టైం ఉన్నట్టుంది. జై శ్రీకృష్ణ అమ్మ. ఇక్కడ మనోయజ్ఞము, ఆత్మ సమ్మేళనం రెండు ఉన్నాయి కదా, వాటి గురించి ఇంకొకసారి. మనస్సు ఆత్మ ఈ రెండింటికి మీరు తేడా ఒకసారి చూసుకున్నట్టయితే, మనస్సు అంటే ఆసక్తి చంపుకోవడాన్ని మనస్సు అంటారని నిన్న తెలుసుకున్నాం కదా. మనస్సు అంటే ఆసక్తి, మనస్సు ఎప్పుడు కూడా కోరికలు కావాలి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఆత్మ సంయమనము అంటే ఏంటంటే నిగ్రహము, పూర్తి నిగ్రహము. మనస్సే కాదు బుద్ధిపైన కూడా నిగ్రహం పెట్టుకోవడమే ఆత్మ సంయమనము. ఈ ఆత్మ సంయమనము మనము ధ్యానయోగంలో పూర్తిగా నేర్చుకుంటాము. మనని మనము నిరంతరము బుద్ధి ద్వారా నిగ్రహించుకోవడాన్ని ఆత్మ సంయమనము అంటాము. కానీ ఇది మనస్సు కంటే ఒక స్థాయి ఉన్నతమైనది. మనస్సులో కేవలం ఆసక్తిని మాత్రమే మనము తగ్గించుకుంటాము. ఆసక్తితో పాటుగా పూర్వజన్మ సంస్కారాలను తగ్గించుకుంటూ మన శరీర ఇంద్రియాలను, మనస్సుని అన్నింటినీ కూడా తగ్గించుకోగలిగేటటువంటి దాన్ని ఆత్మ సంయమనము. ఆత్మ అంటే సెల్ఫ్, ఆత్మ అంటే ఇక్కడ సోల్ అని కాదు, ఆత్మ అంటే సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ ద్వారా మనం ఏదైతే నియంత్రణ సాధిస్తామో అది ఆత్మ సంయమన యజ్ఞము. ఇది మనము 6వ అధ్యాయంలో విపులంగా తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. అంటే ఇక్కడ 12 యజ్ఞాలు మనం చేస్తే జ్ఞానం మనకు సులువుగా వచ్చేస్తుంది అంటారా? 12 చేయక్కర్లేదు, మీకు ఎన్ని వీలైతే అన్ని చేయండి. ఇంద్రియ నిగ్రహం వరకు ఆగి, ఎందుకంటే ఒక్కొక్క స్థాయి గురించి మొదట్లో అనుకున్నట్టుగా ఒక్కొక్కరి స్థాయిని బట్టి వారు క్రమక్రమంగా పెంచుకుంటూ పోవచ్చు. ముందు ఇంద్రియ నిగ్రహం ఏంటంటే ఒక పూట భోజనం చేయడము, అలాంటివి ఏమన్నా ఇంద్రియ నిగ్రహం లాంటివి చేసుకోగలిగితే అది. దానితో పాటుగా ఆసక్తిని పూర్తిగా పోగొట్టుకుందాం అనుకునే వాళ్ళకి మనస్సు, తద్వారా పొద్దున పూట లేచి యోగాసనాలు చేసేవారికి, ప్రాణాయామాలు చేద్దాం అనుకునే వాళ్ళకి వారు చేయొచ్చు. భగవంతుడి యొక్క స్తోత్రాలు జపాలు చేసేవాళ్ళు దేవుడి యజ్ఞము,
మోక్ష సాధనకై ఆలోచించే వాళ్ళు బ్రహ్మయజ్ఞము. ఎవరికి తోచినా ఒకటి రెండు మూడు నాలుగు పది యజ్ఞాలు కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే ఏ యజ్ఞం చేసుకున్నప్పటికీ కూడా మనకేమవుతుందంటే తర్వాత స్థాయికి ఆటోమేటిక్గా ప్రమోట్ అవుతాం. దానికంటే ఉన్నతమైన స్థాయికి ఆటోమేటిక్గా భగవంతుడు మనని ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి మీరు ఇందులో ఒకటి చేయాలా రెండు చేయాలా అనడం కంటే మీకు ఎన్ని వీలైతే అన్ని చేయొచ్చు. ఇప్పుడు యోగాసనాలు ప్రాణాయామం చాలా సులభం కదా, అవి చేసుకోవచ్చు. పొద్దున లేచి 5 నుంచి 6 వరకు యోగాసనాలు ప్రాణాయామాలు. యోగాసనాలు శరీరానికి కాస్త కష్టం అనిపిస్తాయని నాలాంటి వాడు అనుకుంటే పోనీ, ప్రాణాయామం వరకు నేను చేస్తాను, ఖచ్చితంగా ప్రాణాయామం ఖచ్చితంగా చేస్తాను. తర్వాత ధ్యాన యజ్ఞం ఖచ్చితంగా చేస్తాను నేను రోజు. నేను చేసేవి చెప్తున్నా, ధ్యాన యజ్ఞం ఖచ్చితంగా చేస్తాను, భగవంతుడి స్తోత్రాలు స్మృతి ఖచ్చితంగా చేస్తాను. ధ్యానము, స్తోత్రాలు స్మృతి, తర్వాత ప్రాణాయామము, చాలా సులభం. ఇవి మనం చేయగలిగినవే కదా. ఇలాగా మీకు తోచినవి మీరు ఒక 4-5 ఇందులోంచి మీరు చూజ్ చేసుకుని చేయవచ్చు. మీకు ఏదైనా ప్రత్యేకంగా ఒక విషయం అంటే చాలా కోరిక ఉందనుకోండి, ఆ విషయాన్ని మీరు క్రమక్రమంగా దానిపైన ఆసక్తి తొలగించినట్టయితే అదే మనోయజ్ఞం. అలా కాదు, మీకు ఒక అలవాటు ఉంది, అది ఆ అలవాటు ఈ జన్మలో వచ్చింది కాదు, పూర్వజన్మలోది, దాన్ని మీరు బాగా నిగ్రహించుకోగలిగినట్టయితే అది ఆత్మ సంయమన యోగం అవుతుంది. లేదు, మీ దగ్గర మీ అవసరాలకు సరిపోగా కూడా కొంత ధనం ఉందనుకోండి, అప్పుడు మీరు మంచి పనులకు కేటాయించండి. మీ డబ్బుని మంచి పనులకు కేటాయిస్తే దాన్ని ద్రవ్య యజ్ఞం అంటాము. ఆ విధంగా ద్రవ్య యజ్ఞం కూడా మీరు చేయడానికి ఇందులో వీలవుతుంది. కాబట్టి ఏ యోగం వీలైతే ఆ యోగం చేస్తే భగవంతుడు జ్ఞానయోగము చేయగలిగే అర్హతనిస్తాడు. ఇది కర్మని అద్భుతంగా చేసి కర్మని యజ్ఞ రూపంలో ఎలా చేయాలి అనేది మనకు చెప్పాడనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే కర్మ యొక్క చెడు ఫలితాలు మనకు అంటవు, తద్వారా ఏమవుతుంది కర్మ ఫలితాలు మనకు అంటవు. కాబట్టి మనకు ప్రారంభము పోతుంది, కొత్త కర్మలు అంటవు. మూడవ అడ్వాంటేజ్ ఏంటంటే జ్ఞానానికి దగ్గర అవుతాం. మూడు మళ్ళీ ఒకసారి వినండి, కర్మ అనుభవించేస్తూ ఉంటాము కాబట్టి కర్మ పోతుంది. రెండోది, కర్మ గురించి మనం ఆలోచించకుండా ఆసక్తి లేకుండా కొత్త కర్మలు చేస్తున్నాము, ఆ కొత్త కర్మలు ఇంకా మనని అంటుకోవు. ఎందుకంటే దేహం ఎత్తాక కర్మ చేయక తప్పదు. కర్మ చేసినప్పుడు కొత్త కర్మలు వస్తాయి, కొత్త కర్మ నుంచి మళ్ళీ కొత్త పాపం, ఆ పాప పుణ్యాలు రావు. ఈ ఇప్పుడు ఈ చెప్పిన 12 ద్వారా. మూడవది ఏంటి, ఇవి చేయడం ద్వారా జ్ఞానానికి కూడా దగ్గరవుతాము. అందుకే కొంతమంది కేవలం మెడిటేషన్ ద్వారానే జ్ఞానయోగులు అయిపోతారు. కేవలం మెడిటేషన్ ద్వారా, అసలు ధ్యానం తప్ప వాళ్ళు ఏమి చేయరు, వారు ఏ దేవుణ్ణి కూడా బిలీవ్ చేయరు. ఇప్పుడు మీరు విపాసన అని గోయంక గారి ఇది తీసుకున్నట్టయితే, వారి విపాసన అసలు హిందూ మతానికి కూడా సంబంధించింది కాదు, బుద్ధిస్ట్ రిలీజన్కి సంబంధించింది. అఫ్ కోర్స్ ఇట్స్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ హిందూ రిలీజన్ ఓన్లీ. కానీ వారి ధ్యానం ద్వారా వారు ఏ భగవంతుని అక్కడ పూజించవలసిన అవసరం లేదు. భగవంతుడు కూడా ఆత్మ సంయమన యోగంలో నన్ను పూజించు అని కూడా చెప్పడు కదా. ఆత్మ సంయమన యోగంలో మీరు ఊపిరి పీలుస్తూ ఈ ముక్కు కొన మీద కానీ భ్రుకుటి మీద కానీ ధ్యాస ఉంచితే చాలు అని చెప్పి చెప్పాడు. ఇలా నిట్ట నిలువుగా నిలబడుతూ అని మనం ప్రాక్టీస్ చేద్దాం అది. కాబట్టి ఆ విధంగా అలవాటు, ఏది చేసినా కూడా ఫలితం వస్తుంది. ఇందులో ఎన్ని ఎక్కువ చేయగలిగితే, మీకు సమయం ఉండి ఎక్కువ చేయగలిగితే మరింత మంచిది. మంచి పనులకు డబ్బు ఇవ్వడము, యోగాసనాలు, ప్రాణాయామాలు, తర్వాత మనస్సు ఇంద్రియ నిగ్రహాలు, ఇందులో ఎన్ని వీలైతే అన్ని చేయగలిగితే మరీ మంచిది. కాబట్టి తప్పకుండా వీటి ద్వారా మనము జ్ఞాన అర్హత వస్తుంది. మీ ప్రశ్నలోనే జవాబు ఉంది, జ్ఞాన అర్హత వస్తుందా అంటే వస్తుంది. ఆన్సర్ అదే, కానీ కావాలని డీటెయిల్గా చెప్పాను. ఆన్సర్ యు ఆర్ రైట్. జై శ్రీకృష్ణ. చిన్న డౌట్ చెప్పండి. అయ్యో లేదు, అంటే ఇప్పుడు ద్రవ్యయజ్ఞము జ్ఞాన యజ్ఞము అంటే మన భారతదేశము ఎందుకు ఎంత మంది ఉన్నారు, ఇప్పుడు చిన్నదియర్ స్వామి మీలాంటి ఎంతో మంది చేస్తున్నారు, ఇక్కడ చదువుకొని అమెరికా వెళ్తున్నారు, అక్కడ బాగుంటుంది, దేశం బాగుంటుంది, జ్ఞానం అన్ని బాగుంటుంది, మన దేశం ఎందుకు బాగుపడతలేదు, ఇంతమంది జ్ఞానులు ఉన్నారు, ఇంతమంది కోట్ల డబ్బు ఉంది, ఎందుకు బాగుండట్లేదు, అది అదొకటి. అంటే నాకు నేను మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు కాదు అవును అవును అయ్యో లేదు అస్సలు లేదు అస్సలు లేదు మీరు అన్న ప్రశ్న చాలా బాగుంది. అంటే ఎందుకో ఇప్పుడు మీరు అన్ని యజ్ఞాల గురించి చెప్తున్నారు కదా, మీలాంటి కన్నా మీకన్నా ఎక్కువ చెప్పే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు అవును, ఆ డబ్బు అంతా ఎంతో దాచుకుంటున్నారు, ఆ డబ్బు మన దేశానికి ఎందుకు ఉపయోగిస్తలేరు. అంతే, వారికి ఆ సమయం రాలేదు. వారికి ఇప్పుడు ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానము లభ్యం కాదు కదా, ఎందుకంటే ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే వస్తారు ఇందులోకి. ఇప్పుడు మీరు తీసుకున్నట్టయితే, ఇప్పుడు
ఏ ప్రవచనకర్తకైనా 100, 200 మంది ఫాలోవర్స్ ఉంటారు, 500 మంది ఫాలోవర్స్ ఉంటారు, 1000 మంది ఫాలోవర్స్ ఉంటారు. ఆ 1000 మంది కూడా ఆయన చెప్పిన వాటిలో వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్నవే తీసుకుంటారు, కానీ అన్నీ తీసుకోరు. కాబట్టి ఇది ఎక్కువగా ప్రచారం కాలేదు అని చెప్పవచ్చు మొదటిది. రెండవది ఏంటంటే, ఖచ్చితంగా మన దేశం మిగతా దేశాల మీద బాగుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు నేను కూడా వేరే దేశంలో 8 సంవత్సరాలు ఉండి ఇక్కడ ఇండియాకి వచ్చాను. అమెరికాలో 8 ఏళ్ళు ఉండి పెద్ద ఉద్యోగం చేస్తూ, నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ మీ అందరికీ తెలుసు కదా, సో నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలో నేను ఇండియాకి రీలోకేట్ అయ్యాను 2007లో. నాకు మరి ఇక్కడే బాగుంది ఫర్ సమ్ రీజన్. నేను అన్ని భాగాలు చూసిన వాడిని, అమెరికాలో కోస్ట్ కోస్ట్ సెల్ఫ్ డ్రైవ్ మీద వెళ్ళిన వాడిని, బట్ ఇక్కడ దొరికినంత ఆనందం అక్కడ దొరకలేదని చెప్పవచ్చు. నేను ఏమంటానంటే దానికి సమయం రావాలి. భగవంతుడు నిన్న చెప్పాడు కదా, 3వ అధ్యాయంలో భగవంతుడు చెప్పినట్టుగా ఎవరి సమయాన్ని బట్టి వారికి ఆ జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మీరు వేరే దేశాలలో ఉన్నవారు ఆనందంగా ఉన్నారు అని అనుకోలేము మనం, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఎంతోమంది మన దేశానికి వచ్చి మన దేశంలో సెటిల్ అయిపోయిన వాళ్ళు ఎంతమందో. మీరు అరుణాచలం వెళ్ళినా, ఋషికేశ్ వెళ్ళినా, కాశీలో వెళ్ళినా ఇక్కడ దొరికినంత ప్రశాంతత దొరకదు. సహజ్ మార్గని చెన్నై బేస్డ్ అనమాట. అమెరికన్స్ అంటారు చెన్నైలో మాకు ఎంత ప్రశాంతంగా ఉందో అంటారు. మనకు వినిపించేది ప్రశాంతత కాదు, రణగుణ ధ్వని, చెన్నైలో ఉన్న రణగుణ ధ్వని. కానీ ప్రశాంతత చూసేవారికి ఆ ప్రశాంతత కనిపిస్తుంది. కాబట్టి మన దేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది మన దేశానికి రావాలి, మన దేశంలో ఎందుకు పుట్టలేదు అన్నటువంటి బాధపడుతున్న వాళ్ళు ఎంతమందో. ఇందులో కొద్దిమందికి తెలుసు, నేను హిందువుగా మారడానికి ముఖ్య కారణము ఒక క్రిస్టియను. నేను మన పూజలు అంటే బ్రాహ్మణ దీనికి పుట్టినప్పటికీ కూడా నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి పెద్దగా నేను పూజలు పునస్కారాలు చేయడము, లేకపోతే దేవుణ్ణి పూర్తిగా ప్రార్థించడాలు అవి ఇవి చేయకపోవడము, సంధ్యావందనం లాంటివి కూడా చేయకపోవడము, అటువంటి వ్యవస్థలోనే ఉండేవాడిని. కానీ తర్వాత నేను ఒకసారి అమెరికాలో ఒక చోటికి వెళ్ళినప్పుడు, అక్కడ అది కూడా బలవంతంగా వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఒక కాషాయ వస్త్రాల్లో ఒక క్రిస్టియన్ని చూశాను. చూసి అతను చెప్పాడు అనమాట, ఐఎమ్ స్టిల్ ఏ క్యాథలిక్, ఐ డింట్ చేంజ్ మై రిలీజన్, బట్ మీ మతంలో ఉన్నది ఇంకా ప్రపంచంలో ఏ మతంలో లేదు, మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు. మన అదృష్టం గురించి ఆయన చెప్పిన తర్వాత ఇంకా నేను ఆ దేశంలో ఉండి ఇది కాదని చెప్పేసి వెంటనే వితిన్ 6 మంత్స్ మేము వెనక్కి రావడం జరిగింది. మరి ఆ రోజు నుంచి స్వచ్ఛమైన హిందువులాగా బతకడానికి ప్రయత్నం చేస్తున్నాము. నేనేమంటానంటే ఆ సమయం బహుశా రావాలేమో. అది నాకు అప్పుడు 37 ఇయర్స్, అరౌండ్ 37 ఇయర్స్, ఇప్పుడు 15 ఏళ్ళు సుమారుగా. ఇప్పుడు నాకు 51 1/2, ఈ 15 ఏళ్ళుగా నేను నిజంగా హిందూ ధర్మంలో చాలా సంతోషంగా ఉన్నాను. అంటే అది తెలియక జనాలకి బహుశా అనుకుంటాను, కానీ ఈ రుచి మరిగిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది వదలరేమో అని. కాబట్టి మన దేశం ఇప్పటికీ కూడా ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి దేశము, మనది మకర రేఖకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి దేశము. మనకు సూర్యరశ్మి కావచ్చు, వాతావరణం కావచ్చు, నదులు కావచ్చు, సహజ సంపద కావచ్చు, తర్వాత రా మెటీరియల్ అంటారు కదా భూమిలోంచి వచ్చే ఖనిజాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన దేశంలో లభ్యమైనట్టుగా వేరే దేశాలలో లభ్యం అవ్వవు. కాబట్టి ఎట్లా చూసుకున్నా కూడా మన దేశమే ఉన్నతమైనటువంటిది. అది వేరే దేశంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు మన దేశం వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ మన దుస్తులు వేసుకుంటూ బేసిక్ లైఫ్ స్టైల్లోనే ఆనందం ఉంది, మన ధార్మిక ప్రవర్తనలోనే ఎంతో సంతోషం ఉందని తెలుసుకున్నవారు ఎంతమందో. కానీ దానికి సమయం రావాలి అంతే. సమయం ద్వారా జనాలు మారుతారు, కానీ ప్రవచనకర్తల ద్వారా జనాలు మారరు. ప్రవచనకర్తలకు వచ్చేవారు వారి మాటలకు ప్రభావితులయ్యేవారు వస్తారు, కానీ వారు ఏమాత్రము ఇంట్రెస్ట్ లేని వాళ్ళని అటువైపు లాగలేరు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస వివేకానందుల సమయంలో వివేకానందుడు ఎన్ని దేశాలు తిరిగాడో, అమెరికా, యూరోప్ లాంటి ఎన్నో దేశాలలో తిరిగినప్పటికీ కూడా మారే వాళ్ళు మాత్రమే మారారు, మారని వారు మారరు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ప్రారంభ కర్మలు. ఇప్పటికీ కూడా మన భూమి కర్మభూమి, వేరే దేశాలు భోగభూములు మాత్రమే, వారికి సంతోషం లేదు. సుఖం అనేది సంతోషం కాదు. సుఖం అనే విషయానికి సంస్కృత డెఫినేషను సుఖము ప్లస్ దుఃఖము, కావాలంటే మీరు చూడండి, సుఖము ప్లస్ దుఃఖము కలుపుకుంటే సుఖము. కాబట్టి వాళ్ళు భోగభూములలో సుఖము ఉంది కానీ సంతోషం లేదు. ఆ సంతోషము సంపూర్ణంగా లభించేది మన హిందూ ధర్మంలో, మన భారతదేశంలో మాత్రమే. కానీ అది సమయ పిల్లలు చదువుకోవడానికి వెళ్ళిన వారు, తల్లిదండ్రులు బాధపడిన వాళ్ళు ఉన్నారు, అక్కడే సెటిల్ అయిపోయి కొడుకులు కొడుతూ తల్లిదండ్రులు ఇక్కడ ఉండి ఒక్కొక్కరు ఉన్నారు, ఎంత బాధపడుతున్నారు. మన భూమిని మన దేశాన్ని తల్లిదండ్రులు విడిచిపెట్టి అక్కడ దేనికోసం అని పోవడము ఎందుకని.
అదే అంటున్నా కదా, ఆ సమయం వాళ్ళకి ఆసన్నం కాలేదు ఒకటి, అండ్ చిన్నప్పటి నుంచి కూడా మన ధర్మాన్ని మనం వదిలేసాం కదా. బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన ధర్మం చాలా రోజుల పాటు అద్భుతంగా కొనసాగింది, కానీ వచ్చిన తర్వాత మన విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది కదా. మెగాలే సిస్టమ్ పెట్టిన తర్వాత మన విద్యా వ్యవస్థను క్రమ పద్ధతిలో నాశనం చేశాడు. మన విద్యా వ్యవస్థ ఎప్పుడైతే క్రమ పద్ధతిలో నాశనం అయిపోయిందో అప్పుడు మనము మన మూలాలు మనము మర్చిపోయాము. ఎప్పుడైతే మన మూలాలు మనం మర్చిపోయామో దానికి మన అందరము బాధ్యతే. మన పిల్లల్ని మూలాలు తెలియకుండా పెంచడంలో మనందరి బాధ్యత ఉంది. మనము ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది. మనం పిల్లల్ని ఏ విధంగా పెంచితే వాళ్ళు అదే విధంగా మన పైన చూపిస్తారు. అదిగాక వారిలో ఆధ్యాత్మిక ప్రవృత్తి రాకపోవడానికి కారణం మనమే. మనలో కూడా ఆధ్యాత్మిక ప్రవృత్తి సరిగ్గా లేకపోవడమే. నాకు కూడా 37 ఇయర్స్ వరకు లేకపోవడమే. నన్ను కూడా ఎవరు నువ్వు ఇది చెయ్యి, సంధ్యావందనం అన్నా చెయ్యి, బ్రాహ్మడుగా పుట్టినందుకు అని చెప్పి అనకపోవడమే కదా తప్పు. అందరి తప్పు అది, దానికి ఒకరి తప్పని కాదు, అందరి తప్పు. కానీ ఇది మారుతోంది. మన దేశం యొక్క సంస్కృతి మిగతా దేశాలలో అత్యంత ఉన్నతంగా ఉంది. ఇప్పుడు మీరు ఏ దేశంకి వెళ్ళినా నేను భారతీయుని అని చెప్తే అందరూ మీకు సెల్యూట్ కొడతారు. అంత రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు మన సంస్కృతి కూడా ప్రతి విదేశంలో కూడా మన సంస్కృతి గొప్పగా విరాజిల్లుతోంది. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన మతము ధర్మము మనది అన్నది తొందరలోనే అందరికీ తెలిసి మన మతం మన ధర్మము వైపుకు అందరూ రావాల్సిందే. మన ధర్మంలో చెప్పిందే ప్రతి ధర్మంలో ఉంది. కానీ అన్ని ధర్మాలలో ఉన్నవి లేనివి కూడా మన ధర్మంలో ఉన్నాయి. అదన్నమాట, అది మన మత ధర్మం యొక్క గొప్పతనం. సమయమే దీనికి సమాధానం చెప్పాలి. ఈ మధ్యకాలంలో కొంత మారింది పరిస్థితి. క్రమక్రమంగా మారుతుంది. దేనికైనా కూడా పెరుగుట విరుగుట కొరికే అని ఈ చెడు కూడా ఒకసారి మారిని విరిగి తర్వాత అందరూ మంచి మార్గంలో తప్పకుండా పయనిస్తారు. ఇప్పుడు గీతా పరివార్ ద్వారా రాగిణి మేడం వాళ్ళు సంవత్సరం నెలకి 40,000 మందికి చొప్పున జై శ్రీకృష్ణ. ఒకసారి మళ్ళీ జూమ్ మీటింగ్ కట్ అయినట్టుంది, చూద్దాం ఇంకోసారి కనెక్ట్ అవ్వగలమేమో. ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. మళ్ళీ వచ్చే వారము కొత్త అధ్యాయంతో తెలుసుకుందాం. అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీకృష్ణ.